ఈవిడ మీనాక్షి. గోపాలరావుకి ఇల్లాలు, గోపాలుడికి భక్తురాలు. ప్రేమతో మగుణ్ణి, భక్తితో దేవుణ్ణి భయపెట్టేస్తుంటది. వీడు మోక్ష, గోపాలరావు కొడుకు. ఆల్జీబ్రాల్ అనే అమ్మ నాన్న కూడా అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంటాడు. ఈవిడ గోపాలరావు అక్క, ఇతను బావ. అక్క కోసం గోపాలరావు కట్నం ఇస్తే ఆ డబ్బులు అతనికే అప్పిచ్చి వడ్డీ కూడా వసూలు చేస్తూ వాళ్ళ ఇంట్లోనే సెటిల్ అయిపోయాడు. లోకుల మీద వాళ్ళే కాకిజాతి. ఏంటే మీ తమ్ముడు వడ్డీ డబ్బులు ఇవ్వడా? బావే కదా అని వదిలేస్తా అనుకుంటున్నాడేమో. చచ్చిన వదలను. ముందా చేతియండి, లేకపోతే నిజంగానే షాక్ కొట్టి చేస్తారు. దొర్లుతున్నాడో పొర్లుతున్నాడో అర్థం కాని దేహం పేరు ఒత్తు. మీనాక్షి గారి భక్తికి ఒత్తిలా కాలిపోతుంటాడు. ఇంతకీ గోపాలరావు ఎవరనుకుంటున్నారా? మంచి చెడ్డోడు, మా చెడ్డ మంచోడు. వీళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకుంటే మన గోపాలరావు మాత్రం దేవుణ్ణి నమ్ముతుంటాడు. వీళ్ళేంట్రా విగ్రహం కనపడితే వదలరా? గురువుగారు, మీ హెల్మెట్ దేవుడికి పెట్టారంటండి బాబు. జనాలు కొట్టే కొబ్బరికాయలకి నాకంటే మీ దేవుడికి హెల్మెట్ అవసరం. ఖాళీగా ఉందేంటి? అర్థం కాలేదా? ఐస్ పుల్లలు అమ్మేవాడు ఎండలోనే ఉంటాడురా, పుల్లలు మాత్రం ఐస్ లో పెడతాడు. నేను చేసింది కూడా అంతే. తప్పు గురుగారు, దేవుడు మరి అలా పోల్చకండి. రే, నేను అమ్మితే తప్ప అడ్రస్ లేని దేవుడు గొప్ప, దేవుడికి కూడా షెల్టర్ ఇస్తున్నా నేను గొప్ప, నేనే గొప్ప. గంగాజలం ఉందండి? ఉందండి, ఇప్పుడే పెట్టారండి మా గురుగారు. ఇప్పుడే పెట్టానంటున్నాడు మావాడు. ఇదిగోండి ఫ్రెష్ గంగాజలం అమ్మా, గంగోత్రి నుంచి గంగా ట్రావెల్స్ లో పొద్దునే దిగింది. నిజమే? అవ్వా, ఏంటి గురుగారు ఇది? స్మెల్ చూసి గంగాజలం అని కనిపెట్టేసింది రా మహాతల్లి. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం భయే వాయుపుత్రం భయే వానగాత్రం. ఓం నాయన, జాగ్రత్తనైనా జాగ్రత్త, ఫస్ట్ టైం మండిక్తున్నట్టున్నా. అవును సార్. సుముహూర్తం దూసుకొచ్చేస్తుంది నాయన, రెడీగా ఉండయ్యా. వన్ టూ నాయనా, కరెక్ట్ గా కూర్చో నాయనా. త్రీ హచ్ నాశనం. ఏంటి స్వామి? తుమ్ము నాయన, తుమ్ము. పోయేటప్పుడు తుమ్మితే ప్రాణం కూడా ఆగిపోతుంది. ఇక దీని మీద ఎక్కినా పాడి మీద ఎక్కినా ఒకటే. ఈ కాలనీలో ఉన్న ఫ్యామిలీస్ అందరినీ వారణాసి యాత్రకి తీసుకెళ్లాలన్నది పోయిన మా నాన్నగారి ఆఖరి కోరిక. మీరందరూ మాతో వారణాసి వచ్చి మా నాన్నగారి ఆత్మకి శాంతి చేకూరేలా ప్రార్థించాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. మీరు మీ ఫ్యామిలీతో తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. నేను రాను. నాలుగు రోజులే కదండి, వెళ్ళు చేద్దాం. రండి చెప్పు. అక్కడికి వెళ్తే మన పెద్దోళ్ళకు కూడా పిండాలు పెట్టినట్టుంటుందిరా. కాశీదాకి వెళ్ళి అన్నం బారేసి రావాలా? ఆ ముద్దేదో ఎక్కడ ఎవరికైనా పెట్టచ్చుగా. ఒరే, వెళ్ళొస్తే వాళ్ళ నాన్న ఆత్మ శాంతిస్తుంది అంటున్నారా? పాపం రెండేళ్ల నుంచి మంచం మీద పడుంటే ఒకసారి చూడటానికి వచ్చాడా? అమెరికాలో డాలర్స్ లెక్కేసి గుండు కూర్చున్నాడు. ఇప్పుడు ఇవన్నీ బడాయి కోసం. డాడీ ప్లీజ్ డాడీ, మనం కూడా వెళ్దాం డాడీ. చాలా బాగుంటుందంట మామయ్య. గురుగారు, కాశీలో దేవుడు బొమ్మలు చాలా చౌకండి. ఒక్క లోడ్ ఎక్కించేసామనుకోండి, ఆల్ది భజన్ ట్రిప్, మన బిజినెస్ ట్రిప్. ఇంతకి ఎప్పుడు బయలుదేరుతున్నావు? ఇప్పుడే రానన్నావు కదరా. పిల్లలు మరీ బలవంత పెడితే ఏం చేస్తావు? ఈ ఫ్లూట్ ఉన్న కృష్ణంలో ఒక రెండు డజన్లు ఇవ్వండి. టోటల్ ఎంత అయింది? పూరా 6 డజన్ హువా. 6 డజన్లు అయిందా? అయితే ఓ ముగ్గురు సాయిబాబాల్ని బోనస్ ఇవ్వచ్చు కదా బాయ్, ఆయనకు కూడా మంచి గిరాకీ ఉంది. ఏ భాయ్, ఇది రావు. ఏంటి? ఏక్ బహుత్ మహిమగలా మూర్తి హై, మహాశివలింగ్ హై. ఓహో, వో ధర్తీ ఫాడ్ కే నిక్లా, సిర్ఫ్ ఏక్ లాక్ కా హై. ఏక్ లాక్ కా హై? అరే బచ్చా, ఏ కహానీ కాలేజ్ కి మై ప్రిన్సిపాల్ హూ, తు నన్న మున్న బచ్చా హై. అవన్నీ పార్సిల్ చేసి బయట పంపి, నాకే డబ్బు పెడదాం అనుకున్నారా? లక్షంట లక్ష. నచ్చినా నచ్చకపోయినా కొన్ని ఆచారాలు మనం పాటించాలరా. నేను ఇవన్నీ నమ్మను కదే. మరి కాశీకి ఎందుకు వచ్చావు? మా వాడు అలాగే అంటాడు కానీ మీరు కానివ్వండి. అది కాదే, ఇష్టం లేదు తెలుసు కదా.
ఇంత అన్నం వేస్ట్ అవుతుంది. గురుగారు, ఆ వారణాసిలో కొన్న సరుకు అంత షాప్ లో పెట్టించావా? నైటే సర్దేశానండి. వాటి మీద వాళ్ళ రేట్లు ఉంటాయి, తీసి మన స్లిప్లు పెట్టు, ఎంఆర్పి దగ్గర ఖాళీ పెట్టు. ఇప్పుడు చూడు ఎలా అమ్ముతాను. నో నో నో, ఇది మాత్రం అమ్మను. ఇది మహిమ గల విగ్రహం, స్వయంభూ అంటారే అదనమాట. స్వయంభూ? స్వయంభూ బద్రీనాథ్ లో వెలిసింది. ఒకప్పుడు వ్యాపారంలో నష్టం వచ్చి మనశ్శాంతి కోసం మానసరోవర్ వెళ్లాను. దారిలో ఒక సాధు దాహంతో మూర్చపోతే మంచినీళ్ళిచ్చి బతికిచ్చాను. అంతే, స్వామి ప్రసన్నుడై నాకు ఈ విగ్రహాన్ని ప్రజెంట్ చేశాడు. ఆ రోజు నుంచి నా లైఫే మారిపోయింది. ఈ షాప్ కట్టుకున్నాను, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నాను, విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇదంతా నా బుజ్జి కన్నయ్య వల్లే. నా బుజ్జి కన్న, నా కన్నయ్య నేను వదులుకోలేను. ఇది తప్ప ఇంకేదైనా తీసుకెళ్ళండి. నాకు ఈ స్వయంభూయే కావాలి. నాకు మూడు భార్యలు ఉంది, ఆరు సంతానం ఉంది, క్రికెట్ బెట్టింగ్ లో 25 లక్షలు అప్పు ఉంది. బాయ్ బాయ్, కష్టాల్లో ఉంది బాయ్. ముజే ఏ స్వయంభూ హి చాహి. అలా ఇవ్వకూడదు సేట్జీ. అసలు మ్యాటర్ వేరే ఉంది. రాజస్థాన్ నుంచి ఓ బాబా భక్తుడు కారులో వస్తాడు, ఆయనకు మాత్రం ఏమని మా సాధు మరీ మరీ చెప్పాడు. అర్థం చేసుకోరు? అరే బాయ్, మేము రాజస్థాన్ వాళ్ళ. దేఖో దేఖో రాజస్థాన్ రిజిస్ట్రేషన్. సబ్కా మాలిక్ ఏక్ హై. అరే భాయ్, మై హు వో బాబా భక్త్ బన్వర్లాల్. హ, తూ హి హై బన్వర్లాల్? మై హు బన్వర్లాల్. వో రాజస్థాన్ సే. హ, వో గాడి. హ, వో బాబా భక్త్. రే వత్తు, యహి హై బన్వర్లాల్. మై హు వో బన్వర్లాల్. ఓ షిర్డీ బాబా భక్త్, వో రాజస్థాన్ కా గాడి. హే కన్నయ్య, నువ్వు ఉన్నావయ్యా. బన్వర్లాల్ జీ, లీజియే లీజియే, యే ఆప్కి హై. ఓ మేరా నందలాల్, ఓ మేరా నందలాల్, ఓ మేరా నందలాల్. ఏంటి 100 రూపాయల? వత్తు అడగకూడదురా, మనకిస్తున్నాడా ఏంటి? ఆ దేవుడికి ఇస్తున్నాడు, గుర్తుందా? ఆ రోజు నా ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఒలిచిచ్చేశాను, ఇప్పుడు ఇంత సంపాదించాను. సేట్జీ కూడా అంతే, 100 ఇస్తే 200-300 సంపాదిస్తాడు. అరే నాకు బంగారం ఉంది భాయ్, మేము ఇస్తాం, పూరా ఇస్తాం. కష్టం నష్టం మొత్తం తీరిపోవాలా. ఈ స్వయంభూ పక్కన పెట్టుకుని బెట్టింగ్ ఆడతాం. ఉంటాను భాయ్ సాబ్. ఇకండకూడదు, వెనక్కి తిరగకుండా వెళ్ళండి రాజస్థాన్. నమ్మినోడిని మోసం చేయడం తప్పేరా, కానీ మోసాన్ని నమ్మడం ఇంకా పెద్ద తప్పు. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు నా వ్యాపారానికి ఏ డాకా లేదు. బస్టాల గుండం వైపు భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ పసి పిల్లలు మహిళలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ మొక్కులు తీర్చుకోవడానికి నిప్పుల పైన నడుస్తున్నారు. ఆ దృశ్యాలే ఇప్పుడు మీరు చూస్తున్నారు. రేవత్తు, ఆ బొగ్గుల మీద పరిగెడితే కష్టాలు పోతాయట, నువ్వు ట్రై చేస్తావు ఏంటి? ఇది ఎక్కడ వెలిసిందో? ద్వారకా, శ్రీకృష్ణుడి జన్మస్థానం. అబ్బో, జై 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 సిద్ధ గురు. ఇప్పుడుకున్న విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఇది ఎక్కడుందేంటి? ఆ మహాతల్లికున్న భక్తి వల్లే మీరు చేసిన పాపాలన్నీ బ్యాలెన్స్ అయిపోతున్నాయి గురుగారు. భక్త కొడితే మొహం పగిలిపోద్ది, ముందు షాప్ మూసిరా. గోపాలరావు భాయ్. ఏంటి అసలు భాయ్? ఓ నెల రోజులు నా షాప్ కొంచెం చూస్తుండు భాయ్. ఏ, ఎక్కడికి వెళ్తున్నా? కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాను భాయ్. ఓసారి మక్కా వెళ్ళి అల్లా ఆశీస్సులు తీసుకుందామని. అస్లం భాయ్, అల్లాకి ఇక్కడే దండం పెట్టుకుని ముందు నీ షాప్ బాగు చేయించుకోవచ్చు కదా, ముట్టుకుంటే పడిపోయేలాగుంది. సర్లే, ఇది ఉంచు ఉంచు, నువ్వు వచ్చే లోపల మీ పిల్లల్ని షాప్ బాగు చేయించుకోమని చెప్పు. జాగ్రత్త వెళ్ళరా. భక్తులారా, ఆ భగవాన్, ఈ భగవాన్ ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఏంటో మీకు తెలుసా? ఆ పరమేశ్వరుడు రాత్రి నా కెనడాకొచ్చి ఈ భక్తులందరికీ వారి మోక్షానికి దారి చూపించమన్నాడు. అదిగో నా తపశ్శక్తితో నేను రగిలించిన మోక్ష గుండం, కష్టాల గుండం. దానిపై నడుచుకుంటూ వెళ్ళండి, మీ కష్టాలు దాటండి. జై 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 సిద్ధ గురు, జై సిద్ధ గురు, జై. థ్యాంక్ యూ స్వామి, పిలవగానే నా నియోజకవర్గానికి వచ్చారు. మీ ఆశీస్సుల వల్ల ఈ భక్తుల అందరి ఓట్లు ఇక నావే.
రాత్రి కలలో నేను స్వామివారు మీ గురించే మాట్లాడుకున్నాం. రాయుడు గారి నియోజకవర్గానికి వెళ్ళి యాగం చేయి సిద్ధేశ్వర యోగం కలుగుతుందని చెప్పారు. స్వామి యోగం అంటే ఉపయోగం నాయన మీక ఉంటుందిలేండి. ఇక్కడే ఉండు. అలాగే గురుగారు. జై 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 సిద్ధగురు జై సిద్ధగురు 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 జై 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 సిద్ధగురు జై ఆప్రణిపాడు శాంతి 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 శాంతి. వినండి అందరూ వినండి, ఇది మన సిద్ధేశ్వర మహారాజ్ గారి ఆదేశం. నేనేం ఆదేశించాను నాయన? భక్త మహాశైలారా, మన సిద్ధేశ్వర మహారాజ్ వారి పుట్టినరోజు వేడుకలకి కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేశాడు. వెన్న ముద్దలు ముద్దు ముద్దుగా లాగించేస్తున్నాడు. ఇది మన మహారాజు వారి తపఫలం. కదలండి, కన్నయ్యకి వెన్న పోసి పెట్టి ముక్తి కొట్టేయండి. మా ఆవిడ 1 కిలో వెన్న పెడితే 100 గ్రాములు తగ్గింది. ఆల్రెడీ ముక్తి ఆన్ ద వే. ఈ అద్భుతమైన అవకాశం కేవలం 1 గంట మాత్రమే. వెళ్ళండి, ముక్తి కొట్టేయండి, కృష్ణుడు వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళండి వెళ్ళండి, వెన్న పోసి పెట్టండి, అవకాశం వదులుకోవద్దు. భక్తులారా భక్తులారా, మళ్ళీ రాదే అవకాశం. భక్తులారా భక్తులారా, ఎవరు వెళ్లి పొమ్మన్నారు? వెళ్ళిపోండి వెళ్ళిపోండి. నేను చెప్తే కదా మీరు వెళ్ళిపోవాలి, అతను చెప్తే మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? చూడండి ఆయన కూడా వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. వాడెవడో నోటుకొచ్చినట్టు వాగితే పిల్లోడిని నిప్పుల మీద నడిపించేస్తావా? చాదస్థాని కూడా హద్దుండాలి రా. అరే పాపి ఆగరా. దేవుడు కోపం వస్తే ఏమైపోతావో తెలుసా? మనిషి కోపం వస్తే ఏమవుతుందో తెలుసా? ఈ దేవుడి భయం నిన్ను నమ్మే భక్తుల మీద చూపించు. అరే అజ్ఞాని, మానవ కళ్యాణం కోసం తలపెట్టిన మహాయజ్ఞాన్ని భగ్నం చేస్తున్నావు. సృష్టితో పాటు పుట్టిన సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తున్నావు. నువ్వు నాశనమైపోతావురా, నాశనమైపోతావు. స్వామి నువ్వు దైవాన్ని డిస్టర్బ్ చేశావు, దైవం నిన్ను డిస్టర్బ్ చేస్తుంది, అనుభవిస్తావు. పతనం పతనం, గడియల్ లెక్క పెట్టుకోరా, లెక్క పెట్టుకో. అట కాదు గాని, పలహారాలవి బాగా తిని ఇంటికెళ్లి బజ్జో, వర్షం వచ్చేలాగుంది. వినాశకాలే విపరీతం, వినాశకాలే విపరీతం. నాస్తికత్వం నశించి తీరుతుంది, నాస్తికత్వం నశించి తీరుతుంది. దేవుణ్ణి నమ్మని వాడు నాశనమైపోతాడు, దేవుణ్ణి నమ్మని వాడు నాశనమైపోతాడు, నాశనమైపోతాడు. ఇప్పుడే అందిన వార్త, దేశ నలుమూలల నుంచి కృష్ణుడు పాలు వెన్న సేవిస్తున్న మహిమాన్విత సంఘటనలు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. వెన్న తిను కృష్ణ, ప్లీజ్ కృష్ణ. మా నాన్న కదూ 0% కొలెస్ట్రాల్ వెన్న, నీ హెల్త్ మంచిది, ప్లీజ్. కృష్ణుడు వెన్న తింటున్నాడా అండి? లేదండి, 100% కొలెస్ట్రాల్ ఫ్రీ వెన్న అన్నా తినట్లేదు. మీ కృష్ణుడు వెన్న తింటున్నాడా? లేదమ్మా, భక్తుల తాకిడి ఎక్కువయ్యేసరికి తినడం మానేసినట్టున్నాడు. మావయ్య, నువ్వు చెప్పిన మాటలు సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. న్యూస్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయింది. కెమెరామ్యాన్ శ్రీనివాసరావు, శృతి. పుణ్యకార్యాన్ని పాడు చేసింది కాక ఎలా ఎగతాళి చేస్తున్నాడు చూడు, కళ్ళు పోతాయి. ఇవెక్కడ నమ్మకాలే, నిప్పుల మీద నడిస్తే పాపాలు పోతాయి అంటావు, ఎగతాళి చేస్తే కళ్ళు పోతాయి అంటావు. ఇలా ఎగతాళి చేయబట్టి భూకంపం వచ్చింది తెలుసా? వచ్చిందిలే భూకంపం, ఇంట్లో చెంబు కూడా కదలలేదు. బాబు గోపాలం. ఏంటి బాబు, మీ ఇంట్లో కృష్ణుడు వెన్నామన్నా తింటున్నాడా? ఆల్రెడీ 1/2 కిలో లేపేశాడు. మా ఇంట్లో తింటలేదయా? పొద్దున్నే తలస్నానం చేసావా? లేదే. మరి అదే, మరి చేసి పెట్టు, లాగిచ్చేస్తాడు. ఒరే తమ్ముడు, డీడీటీవీ పెట్టు. ఏంటో, ఏమొస్తుందో. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో స్వల్పంగా భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్ పై 3.5 గా నమోదైంది. దీని వల్ల ప్రాణ నష్టం ఏమీ జరగలేదు, కానీ మెయిన్ బజార్ లో దేవుడి విగ్రహాలు అమ్మే షాప్ ఒకటి మాత్రం కూలిపోయింది. నేలమట్టమైన గోపాలరావు స్టోర్స్ దృశ్యాలని మీరు ఇప్పుడు చూసారు. విచిత్రం ఏంటంటే, ఇంతకంటే పాతకాలపు కట్టడాలు ఎన్నో ఉన్నా అవేవీ చెక్కు చెదరలేదు. ఈ షాప్ ఒక్కటే ధ్వంసమైంది. కెమెరామెన్
తొందరగా టీవీ పెట్టి న్యూస్ చూడమ్మా. అదే చూస్తున్నావు నాన్న. మార్కెట్ లో అన్ని షాపులు బాగానే ఉన్నాయమ్మా, మన షాప్ మాత్రం కూలిపోయింది. దేవుడి మీద బతుకుతూ ఉంటాడు, దేవుడే లేడంటాడు, తగలదా మరి? చిత్రం కాకపోతే ఈయన షాప్ కి ఇలా జరగడం ఏంటమ్మా? పాపం ఇప్పుడు పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషించుకుంటాడో. ఈతం చేసిన తప్పులకి పెళ్ళాం పిల్లలు కూడా రోడ్డు పడ్డారు. దేవుడితో పెట్టుకోకూడదు, నిమిషాల్లో చూయించేశాడు. స్వామీజీ చెప్పించారటగా, అందుకే ఇలా జరిగింది. మొన్నే కదా నివేశం చేయించాడు, అసలు ఇక్కడ షాప్ ఉన్నట్టే లేదు. వద్దు మామర్ది వద్దు, ఈ నెల నుంచి వడ్డీడో బొద్దులే అసలు ఇచ్చే. ఈ టైంలో ఏంటండి మీరు, ఓ పక్క 80 లక్షలు మట్టి అయిపోయిందని మా గురువు గారు బాధపడుతుంటే. 80 లక్షల షాపులో ఉన్న సరుకు విలువ 50 లక్షలు. ఒక నెల రోజుల ముందే 30 లక్షలు పెట్టి షాప్ అంతా రెనోవేషన్ చేయించాం. 80 లక్షల అంత డబ్బు ఎక్కడదేరా? ఇంటి కాగితాలు బ్యాంక్ లో తాకడి పెట్టి 60 తెచ్చాం, బావా 20 లక్షలు ఇచ్చాడు. పదేగా 20 అంటాడు ఏంటి? ఎక్కువ వడ్డీ కొకుర్తి పడ్డాడులండి. నన్ను అడగకుండా ఇంటికి ఇచ్చావురా, ఇప్పుడు చూడు డబ్బు అంతా మట్టి అయిపోయింది. ఉండు నానా, షాప్ పోతే పోయింది, నువ్వు పోయే తట్టున్నావు. బామర్దే ఇప్పుడు నా సంగతి ఏంటి? బావా గోలాపు, పోయింది నా షాపు, నేను కాదు. బ్యాంక్ లో చూస్తే 30 వేల కంటే ఎక్కువ లేవు, తాకట్టు పెట్టడానికి కూడా ఏమీ లేవు. ఇప్పుడు బాకీ మొత్తం ఎలా తీరుస్తాం? దేవుణ్ణి అలా ఎగతాళి చేయకుండా ఉండుంటే ఇలా జరుగుండేది కాదుగా. ఇక ఆపుతారు మీ భక్తి ఛానల్. మీరనేదేంటి, నేను మీ దేవుడికి విరుద్ధంగా మాట్లాడానని నా షాప్ కూల్చేశారంటారా? అంటే కేవలం తను ఉన్నాడని నిరూపించుకోవడానికే అసలు ఉన్నాడో లేడో తెలియని దేవుడు వచ్చి నా షాప్ ధ్వంసం చేశారంటారా? అవును. ఏడ్చావులే, నాకేం నష్టం జరగలేదు. ఇది చూసావా? గోద్రెజ్ తాళం చూడడానికి ఏముంటది? ఇదేంటో తెలుసా? 1 కోటి రూపాయలకి ఇన్సూరెన్స్ క్లెయిమ్. నష్టపోయిన ప్రతి పైసా వెనకొస్తుంది. ఇప్పటికీ నేను మీ దేవుణ్ణి నమ్మటం లేదు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ నమ్మను. దేవుడా ఎలా క్లెయిమ్ వచ్చేటట్టు చేసాం. మా డబ్బులు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం సార్. రోలెక్స్ అబే అయ్యి ఉండదు. రాంబాబు గారు, మీ చేతి కొన్న వాచ్ రోలెక్స్ కదండి, 1 లక్ష ఉంటుందండి. 10 లక్షలు అమ్మో, అది డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం సార్. మిస్టర్ గోపాలరావు, పాలసీ తీసుకునే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదివారు కదా? చదవలేదు సార్. మీ ఏజెంట్ టిక్ పెట్టిన చోటల్లా సంతకం పెట్టమన్నాడు, పెట్టేశాను సార్. ఏమైంది సార్? ఇంత ఇరెస్పాన్సిబుల్గా ఉంటే ఎలాగండి? చూడండి, ఇన్సూరెన్స్ పాలసీ అంటేనే ముందు జాగ్రత్త. మీరు పాలసీ ఎందుకు తీసుకుంటారు? దొంగతనం, ఫైర్ యాక్సిడెంట్, ఫ్రాడ్ లాంటివి జరిగితే నష్టపోకుండా ఉండడానికి. కరెక్ట్? కరెక్టే సార్, అందుకే పాలసీ తీసుకున్నామండి. కానీ క్లెయిమ్ చెల్లదు, ఎందుకంటే ఇది యాక్ట్ ఆఫ్ గాడ్. యాక్ట్ ఆఫ్ గాడ్? యప్. ఇదిగోండి ఇక్కడ క్లియర్ గా రాస్తుంది, కండిషన్స్ అప్లై. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ లాస్ ఆర్ డామేజ్ కాస్ట్ టు ద ప్రాపర్టీ, ద ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్ నాట్ లయబుల్ టు పే ఎనీ అమౌంట్ ఇఫ్ ద డామేజ్ ఇస్ కాస్ట్ బై ద యాక్ట్ ఆఫ్ గాడ్. దీన్ని ఒప్పుకుంటున్నట్టు మీరు చేసిన సంతకం ఇదిగో సార్. ఇది చేయమని రాసినట్టుంది, మనుషులు ఎలా చదువుతారు సార్? అయినా యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి సార్? అంటే మానవ ప్రమేయం లేకుండా జరిగే ప్రకృతి వైపరీత్యాలు. అంటే? అంటే భూకంపం, సునామీ, పిడుగుబడడం లాంటివి. ఇలాంటి వాటికి మా కంపెనీ నష్టపరిహారం ఇవ్వదు, ఎందుకంటే ఇవన్నీ దేవుడి వల్ల సంభవిస్తాయి కాబట్టి. కానీ నేను దేవుణ్ణి నమ్మను సార్, చెప్పరా? అవును సార్. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. మీరు సంతకం చేసిన అగ్రిమెంట్ ఇక్కడ ఉంది. ఐఎమ్ సారీ. సారీయా? సారీ ఏంటి సార్? నేను సంపాదించిందంతా నా షాప్ మీద పెట్టేశాను, నా ఇల్లు కూడా మార్గేజ్ లో ఉంది. మీ క్లెయిమ్ చెల్లదండి, మీరు ఇక బయలుదేరచ్చు. కుదరదు సార్, నా క్లెయిమ్ డబ్బులు నాకు ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. సెక్యూరిటీ? సెక్యూరిటీ ఎందుకు సార్? నేను అడుగుతుంది నాకు రావాల్సిన డబ్బులే కదా సార్.
నీకు ఏంటి? ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ గాడ్. యాక్ట్ ఆఫ్ గాడ్? ఒక్క నిమిషం చేయిది, ఇది పట్టుకోరా. యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు? నమ్ముతాను. దేవుడు ఇక్కడ ప్రతి చోట ఉన్నాడని నమ్ముతున్నావు? అవును. ఇతన్లో? ఇతన్లో? వీళ్ళో? ఆ మేడంలో? ఉన్నాడు. రాంబాబు గారు, నిజమా అండి? నాలో కూడా దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. థ్యాంక్ యూ అండి. దేవుడు కొట్టాడు, దేవుడు కొట్టాడు, నాలో ఉన్న దేవుడు నీలో ఉన్న దేవుడిని కొట్టాడు. దేవుడికి దేవుడికి ఫైట్ అన్నమాట. నా తాడుకుంటారా? ఇప్పుడు నాలో ఉన్న దేవుడు నీలో ఉన్న దేవుడిని కలుస్తాడు. ఏంటి సరేనా? నువ్వు పోయిన తర్వాత నీ పాలసీ నీ ఫ్యామిలీ క్లెయిమ్ చేసుకుంటుందో, యాక్ట్ ఆఫ్ గాడ్ అవుతుందో చూద్దాం. గెట్ బ్యాక్ టు వర్క్. రామ్జీ గారు, కంగారు పడకండి. తొందరలోనే మీ అప్పు మొత్తం వడ్డీతో సహా తీసేసి మా ఇంటికాయితాలు మేము తీసేసుకుంటామండి. అర్థం చేసుకోండి. రామ్జీ గారు, రామ్జీ ఓ నెల రోజులు టైం ఇచ్చాడండి. ఈలోగా డబ్బులు కట్టకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుని వేరే వాళ్ళకి అమ్మేస్తా అన్నాడు. షాప్ ఉన్న స్థలాన్ని అమ్మకాన్ని పెట్టంగా దాని సంగతి ఏమైందో కనుకో. సరే అండి. గురుగారు, సేట్జీ మీతో మాట్లాడతాడంట. సేట్జీ, స్థలాన్ని కొనడానికి ఎవరైనా వచ్చారా? ఏంటి? ఏమైందండి? దేవుడు విగ్రహాలు పగిలిపోయి ఆ నేల అపవిత్రం అయిపోయిందట. దోషం ఉందని ఎవరు కొనడానికి ముందుకు రావట్లేదట. 100 ఏళ్ల తర్వాత అదే ప్లేస్ లో ఆ విగ్రహాలు తవ్వి తీసి ఇప్పుడున్న దానికి 100 రెట్లు విలువ కడతారు. గుడి కట్టి పూజలు కూడా చేస్తారు. ఎవడెవడు కొంటే కొంటాడు, లేకపోతే వదిలేడు సెడ్జీ. ఏదో నమ్మకాలు వీళ్ళు. టెన్షన్ పడకండి, ఇదంతా భగవంతుడి లీల. ఆయనే మనల్ని గట్టెక్కిస్తాడు. రాములు వారి గుళ్ళో 101 సోమవారాలు ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను. రామకోటి కూడా రాస్తున్నానండి. రామనామము రామనామము రమ్యమైనది స్వామినామము. ఇంట్లో కూర్చొని రామకోటి రాస్తే ఎవడు కోటి ఇవ్వడే? సరే ఓ పని చెయ్యి, మీ దేవుడి దగ్గర బంగారు కిరీటం, చక్రం, ఖజానం ఏవో ఉంటాయి కదా, వెళ్ళి అడిగిస్తాడు. ఆయన అడిగితే ఇస్తాడండి, మీరడిగితే ఇంకా తొందరగా ఇస్తాడు. ఏమన్నా? మీరడిగితే ఇస్తాడు, అడగమంటున్నాను. అడుగుతా, ఎలా అడిగితే ఇస్తాడో నాకు తెలుసు. నేనంత పిరికాటు కాదు, నేను కోర్టులో కేసేస్తాను. ఊరుకోండి గురుగారు, 3,000 కోట్ల పైన ఇన్సూరెన్స్ కంపెనీ మీద కేసేస్తారా? మీలాంటి వాళ్ళని ఎంతమంది చూసుంటారు వాళ్ళు? నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆ కంపెనీ మీద కేసేసుంటారు, కానీ మీ దేవుడి మీద కేసేసి ఉండరు. నేను ఇప్పుడు మీ దేవుడి మీదే కేసేస్తా. బతుకు మీద కొట్టినాడు భగవంతుడైనా సరే ఫోన్లో నిలబెట్టాలి, నిలబెడతాను. మా మొక్కుబడులు దిగ మెక్కి మెక్కి కూర్చున్నావా? నీ తప్పులన్నిటి దేవాడు ఆ బ్రహ్మరాత మా చేవాడు, బయలుదేరాడు నువ్వే చూడు. లేటు, పొద్దునే లేసి ఆసనాలు ఎత్తుంటే నరం పట్టేసింది గురుగారు. నేను రాలేను, మీరు వెళ్ళొచ్చండి. ఏంటి? మీరు దిగక్కలేదు, నేనే ఎక్కేస్తాను. పట్టుకో, నువ్వేం కంగారు పడుతూ
తలుచుకోవాలే గాని నువ్వు నమ్మే దేవుణ్ణి కూడా కిందికి రప్పించచ్చు. గురుగారు, ఇది ఎలా వర్కౌట్ అవుతుందండి? అయినా దేవుడు కోర్టుకి ఎలా వస్తాడండి బాబు? కోర్టు పక్కనే గుడిందిరా, ఉదయం 9 నుంచి సాయంత్రం 7 దాకా దేవుడు దర్శనమిస్తాడట. మధ్యలో లంచ్ బ్రేక్ ఉందిగా, ఆ గ్యాప్ లో ఒకసారి కోర్టుకు వచ్చి వెళ్ళిపోతాడు. గురుగారు, ఇది వర్కౌట్ కాదండి. ఉండరా బల్లలు బద్దలైపోతాయి. ముద్దాయి దేవుడైనా సరే దిగి రావాల్సింది. అయితే ఈయన కరెక్ట్ చెప్పండి సార్. అన్యాయంగా నా షాప్ కూల్ చేశాడు సార్. అబ్బో పెద్ద కేసే. అవతల వాళ్ళది పెద్ద బ్యాక్గ్రౌండ్. పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఆయనే బ్యాక్గ్రౌండ్ అండి. మీరేం వరీ కాకండి సార్, బల్లలు బద్దలు అవుతాయి ఇక్కడ, నాది గ్యారంటీ. చెప్పండి, అతని పేరేంటి? దేవుడు. దేవుడు. సర్నేమ్ ఏంటి? సర్నేమ్ అంటే అదేనండి, ఇంటి పేరు దొనల్గడ్డో బాపినాడు ఏదో ఉంటది కదా. అతని పేర్లు అయితే బోర్డు చెప్తారు గానీ ఇంటి పేరు ఇప్పుడు వినలేదండి. ఫోన్లే, ఇంటి పేరు లేకపోతేనే అడ్రస్ అయినా కరెక్ట్ గా చెప్పండి చాలు, బల్లలు బద్దలు అయిపోతాయి ఇక్కడ. అడ్రస్లు అయితే చాలా ఉన్నాయి సార్. కేరప్ కాశీ అంటారు, తిరుపతి అంటారు, శ్రీశైలం అంటారు, అన్నవరం అంటారు, సింహాచలం అంటారు, శబరిమల అంటారు, ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నారు? అదే సార్, గుడిలో దేవుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఆంజనేయ, కృష్ణుడు, రాముడు, లేడీస్ కూడా ఉన్నారండి. లక్ష్మి, సరస్వతి, పార్వతి, దుర్గా. గాలి గుమ్మటంలో కూర్చోటం కాదు, పెచ్చొందని చెప్పాలా లేదా? బల్లలు బద్దలైపోతే జాగ్రత్త. అది కాదు సార్ నేను చెప్పేది. నువ్వు చెప్పేది అడ్రస్ అడిగితే కేరఫ్ తిరుపతి, కేరఫ్ శ్రీశైలమా, కేరఫ్ అన్నవరమా, నేనేమన్నా ఎరుపప్పుల కనపడుతున్నా సార్? నేను చెప్పేది ఏంటో నువ్వు చెప్పేది నేను వినేది. నీ వల్ల నాకు గంట వేస్ట్. పొద్దున్నే బల బేరం దొరికింది, నా బల బద్దలైపోయేది. రే, నేను నిమ్మకాయ మార్చమని చెప్పా కదా యాదవ్. దేవుడి మీద కేసేంద్రబాయ్, నీకేమన్నా దయ్యం పట్టిందా? లాయర్ గారు, మా కేసు చెట్టు కింద కూడా ఉన్నాయా? వెళ్ళు, వెళ్ళబాయా. బాబు నీకు దండం పెడతాను, నా చేతులను పాప ఇష్టం వల్ల మాత్రం చేయించొద్దు. వెళ్ళండియ్యా, వెళ్ళండియ్యా. వాళ్ళు ఆగితే మనం పరిగెత్తాలి. మీరు ఆగండి గురుగారు. ఇదేంట్రా అందరు అలా పనిపోతుందని చెప్పాను కదండి. ఇప్పుడు ఎలా గురుగారు? కంగారు పడకరా, ఇప్పుడు మనం వెళ్లేది లాయర్ అక్బర్ ఖాన్ ఇంటికి. ఒకప్పుడు చాలా ఫేమస్ లాయర్ అట, అతను ఒప్పుకుంటే మన పని అయిపోయినట్టే. ఇంకో లాయరా? ఎందుకన్నా మంచిది, ఈసారి కొంచెం దూరంగా నించుంటానండి. సర్లే. లాయర్ అక్బర్ ఖాన్ ఇల్లు ఎక్కడ? అలా కాస్త ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. ఖాన్ గారు ఉన్నారమ్మా? అబ్బాజాన్ లోపల ఉన్నారు, రండి. చాలా కష్టాల్లో ఉన్నట్టున్నావు. కొన్నాళ్ళ క్రితం కేసు వాదించాను, నిర్దోషులైన హిందువుల వైపు నిలబడ్డాను. మా వాళ్ళు నేను నిలబడకూడదు అనుకున్నారు. నాన్నగారు నడవలేరు. మతం పేరుతో ప్రాణాలు తీసే జనం మధ్య బతుకుతున్నాం. నువ్వేమో వాళ్ళు గుడ్డిగా నమ్మే ఆ దేవుడిపైనే కేసు పెడతానంటున్నావు. చివరిదాకా పోరాడగలవా? అది తప్ప నాకు వేరే దారి లేదు కాన్భాయ్. చూస్తున్నావుగా, ఈ పరిస్థితుల్లో నేను ఈ కేసు వాదించలే. కానీ ఏ లాయరు నీ కేసుని వాదించడానికి ముందుకు రానప్పుడు నీ కేసుని నువ్వే వాదించుకోవచ్చు. నో, దేర్ ఇస్ అ ప్రొవిజన్ ఇన్ లా, ఫీజు తీసుకున్నవాడి కన్నా పెయిన్ తీసుకున్నవాడి మాటకి పదును ఎక్కువ ఉంటుంది. నేను నీకు సాయం అయితే చేయగలను. నీ తరపున లీగల్ నోటీసులు నేను ప్రిపేర్ చేస్తాను, ఓకేనా? చాలా థ్యాంక్స్ కాన్భాయ్. సరే, నోటీసులు ఏ అడ్రస్కి పంపమంటావు? అడ్రస్? లేదా, అలా అయితే జడ్జి మొదటి రోజే కేసుని కొట్టేస్తారు. దేవుడు అడ్రస్ అయితే తెలియదు గానీ ఆయన వెతుక్కుంటూ జనం ఎక్కడెక్కడికి వెళ్తారో ఆ అడ్రస్ అయితే నాకు తెలుసు బాయ్.
రిలాక్స్ స్వామీజీ, రిలాక్స్. భూకంపంలో సర్వం కోల్పోయిన మామూలు గోపాలరావు ఏకంగా దేవుడి మీదే కేసేశాడు. దేశంలో ఉన్న మత గురువులు స్వామీజీలందరికీ సమన్లందాయి. దేశవ్యాప్తంగా ఆస్తికవాదుల నిరసనలు గోపాలరావు మీద వెల్లువెత్తాయి. ఓటమెరగని లాయర్ శంకర్ నారాయణ దేవుడి తరఫున వకాల్తా పుచ్చుకోవడంతో ఈ కేసు మరింత వేడెక్కింది. రిలాక్స్ స్వామీజీ, రిలాక్స్. కోర్టు దీన్ని యాక్సెప్ట్ చేయదు. నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. మీరు కోర్టుకు కూడా రావాల్సిన అవసరం లేదు. స్వామి, ఒక్కసారి అతన్ని పిలిపించి అసలు అతని సమస్య ఏమిటో తెలుసుకుంటే మంచిదేమోనని నాకు అనిపిస్తోంది. మన విధానాలు వేరైనా విధాత ఒక్కడే, పదార్థాలు వేరైనా పరమాత్మ ఒక్కడే. ఈరోజు ఒక మామూలు మనిషి మన దైవం మీదే కేసు వేశాడు. ఇది కేవలం వ్యక్తిగత గొడవ కాదు, దేవుడు మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరి సమస్య. దైవమంటే ధర్మం. ఎవరైనా ధర్మం కోసం కోర్టుకెళ్తారు. నువ్వు ధర్మాన్నే కోర్టుకీడుస్తున్నావే. అందుకే నేను, సిద్ధేశ్వర్ మహారాజ్, గోపికా మాత కలిసి కోర్టుకెళ్ళి ఆ మూర్ఖుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాం. ధర్మం కోర్టుకొస్తుంది. ప్రపంచంలో ఎక్కడా జరగని వింత. ఒక కామన్ మ్యాన్ దేవుడి మీద కేసు వేశాడు, అది సాధ్యమా? ఎస్, ప్రజాస్వామ్య భారత న్యాయస్థానం ముందు మనిషైనా దేవుడైనా ఒక్కటేనని, తప్పు చేసిన వాడు భగవంతుడైనా బోన్లో నిలబడాల్సిందేనని సవాల్ విసురుతున్నాడు గోపాలరావు. ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి. మనం ఎవరితో గొడవ పెట్టుకోబోతున్నా తెలుసు కదా. మంచి శక్తి ఉంటుంది, మంచి శక్తి. అక్కర్లేదు, పొడిరా. ఈ రోజు ఈ కేసు మొదటి హియరింగ్. ఈ కేసు ని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. చాలా మంది భక్తులు గోపాలరావు కి వ్యతిరేకంగా స్లోగన్స్ చేస్తున్నారు. దేవుళ్ళందరూ వరుసగా కోర్టుకు వస్తున్నారు.
గోపాలరావు గారు, ఇదంతా మీ పబ్లిసిటీ కోసం చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆదాబ్. ఏంటమ్మా నువ్వు ఇక్కడ? నాన్నగారు పంపించారండి, అక్కడ కూర్చోండి. జడ్జి గారు అడిగినప్పుడు మీ క్లాస్ ఇన్సూరెన్స్ చెప్పండి. ఎలా ఉంది రిలాక్స్? నడుస్తుందా? రిలాక్స్, మీరు వెళ్ళి కూర్చోండి. 10 లక్షలు అంట, 10 లక్షలు. ఆ రోజు నా యజ్ఞాన్ని భగ్నం చేసింది కూడా ఈ యజ్ఞానే స్వామి. నా శాపమే వీణ్ణి కోర్టు చుట్టూ తిప్పుతుంది స్వామి. వాణ్ణి ఒక్కడేనా? గురుగారు లెగండి. ఓ కన్నెగంటి గోపాలరావు ప్రజెంట్ సార్. ఆర్డర్ ఆర్డర్. మీ కేసు మీరే వాదించుకుంటారా? ఏ లాయర్ తీసుకోపోతే ఏం చేస్తాం సార్? అందుకే నా కేసు నేనే వాదించుకుంటున్నాను. మిలార్డ్, ఇది బేస్లెస్ కేస్. జస్ట్ ఫర్ పబ్లిసిటీ. దెర్ ఇస్ నో కాజ్ ఆఫ్ యాక్షన్ దట్ కెన్ బి ప్రూవ్డ్ ఇన్ కోర్ట్. సో ఐ సజెస్ట్ అండర్ ఆర్డర్ 7, రూల్ నంబర్ 11 ఆఫ్ ది కోడ్ ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్, దిస్ కేస్ స్ట్రైట్ అవే బి డిస్మిస్డ్ ఫర్ అవుట్ ఆఫ్ క్లాస్ యాక్షన్. థ్యాంక్ యూ. అయ్యా, నా దగ్గర అంత ఇంగ్లీష్ లేదు, ఏదో కొంచెం ఉన్నా అది మీ పనికిరాదు. కాస్త నా మదర్ టంగ్ వాడుకుంటాను. ఈ కేసుకి బేస్ లేదు, మూసేయమంటున్నాడు ఈయన, అంతేగా సార్? ఈ లాయర్లకి కేసులంటే సూట్ కేసులు. కానీ అందులో ఉండేవి మా కోపాలు, కన్నీళ్లు. కాస్త కనిపించనివ్వండి సార్. జడ్జి గారు, భూకంపం వచ్చి నా షాప్ కూలిపోయింది. దాని మీద 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ వలన అడిగితే దేవుడే నీ షాప్ కూల్చేశాడు అంటున్నారు. అదేదో యాక్ట్ ఆఫ్ గాడ్ అంట. మరి కూల్ చేసిన వాడే నష్టపరిహారం ఇవ్వాలిగా? అందుకే దేవుడిని అడుగుతున్నాను. ఓరే మూర్ఖుడా, అప్రాచ్యుడా, భగవంతుణ్ణంటే భ్రష్టు పట్టిపోతావురా. ఆర్డర్ ఆర్డర్. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. ఏతస్య పాతకం క్షంతవ్యం, ఏతస్య పాతకం క్షంతవ్యం, ఏతస్య పాతకం క్షంతవ్యం. భగవాన్, ఈ అహంకారాన్ని క్షమించు. రాత్రి నీ కెరళాకొచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాను. వీడి అజ్ఞానాన్ని క్షమించు, వీడి అజ్ఞానాన్ని క్షమించు. రేయ్, దేవుడు నీ షాప్ ఎందుకు ధ్వంసం చేస్తాడ్రా? నేను అదే అంటున్నానండి. దేవుడికి చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి కదా, అవన్నీ మానేసి నా షాప్ మీద ఎందుకు పడతాడు? ఈ కంపెనీ వాళ్ళతో మాట్లాడి నా డబ్బులు ఇప్పించేయండి సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వాళ్ళైనా గానీ మీకెందుకు ఇవ్వాలండి డబ్బులు? కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకున్నట్టు మీరు సంతకం చేశారు కదా. ఎగ్జిబిట్ నంబర్ 1. అయితే నా డబ్బులు దేవుడిని అడగాలి. పిలవండి, రాముడినో కృష్ణుడినో శివుడినో ఓం భూమ్ బడం భం బడం బడం భూమ్ అనేదో మంత్రాలు చదివి పిలుస్తారు కదా, రమ్మనండి. మోక్షానికి ప్రాప్తం ఉంటేనే దేవుడు దర్శనమిస్తాడరా. నీలాంటి భ్రష్టుడి కోసం దేవుడు దిగినాడు. అసలు ఉంటే కదా రావటానికి. అయినా మీ దుకాణాల్లో రోజు కొన్ని 100 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందిగా. నేను అడిగింది 1 కోటి, ఇచ్చేయండి. కావాలంటే కొంచెం క్యాష్ డిస్కౌంట్ కూడా ఇస్తాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవంతుడి సేవను కూడా ఈయన బిజినెస్ అంటున్నాడు. సేవ? ఇందులో సేవ ఎక్కడుంది సార్? బయట చెప్పులు వదిలే దగ్గర నుంచి లోపల చంపలేసుకునేదాకా అంతా బిజినెసే కదా సార్. టెంకాయ ఫార్ సేల్, పూలు ఫార్ సేల్, పళ్ళు ఫార్ సేల్, అర్చనకింత, అభిషేకానికింత, అష్టోత్తరానికింత, ఇదంతా ఏంటి బిజినెస్ కదా సార్? ఫ్రీగా చూసేది ధర్మదర్శనం అయితే, పైగా రిసెషన్ వచ్చి అందరూ బిజినెస్ లో లాస్ అయితే వీళ్ల బిజినెస్ మాత్రం డబుల్ అవుతుంది సార్. కుయ్యో ముర్రు అంటూ కష్టాలు తీర్చమని కానుకలతో పరిగెడతారు సార్ వీళ్ళ దగ్గరికి. ఎప్పుడూ లాభాల్లో ఉండే వ్యాపారం సార్. దీనికి మళ్ళీ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఏం స్వామి ఉంటాయిగా? రిలాక్స్. సరే, వాళ్ళు చేసేది వ్యాపారమే అనుకుందాం. అయినా బీమా కంపెనీలో మీరు ప్రీమియం కట్టారు కాబట్టి వాళ్ళని అడగడంలో తప్పు లేదు. వీళ్ళెందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? ఎందుకంటే వాళ్ళ మందిరాల్లో కూడా నేను ప్రీమియంలు కట్టాను కాబట్టి. వాట్? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. నా మాట నమ్మరని నాకు ముందే తెలుసు, అందుకే నేను సాక్ష్యాధారాలు కూడా తీసుకొచ్చాను. ఈ రసీదులన్నీ నేను 18 ఏళ్లుగా రకరకాల గొళ్ళకి ప్రీమియం కడుతున్నాను అనడానికి సాక్ష్యం. ఇవన్నీ బతికున్నప్పుడు మా అమ్మ, తర్వాత మా ఆవిడ చెప్తే కట్టానండి. ఇది చూడండి, ఇది నేను కట్టిన మొదటి ప్రీమియం, 1016. ఇది మదురైలో ఒక పెద్ద గుళ్ళో కట్టాను. అంతేకాదండి,
నీ గణపతి స్టాల్ కోసం ప్రతి ఏటా 5,000 కొడుతున్నాను. అది స్టాల్ కాదురా దుర్మార్గుడ, దాన్ని మండపం అంటారు. ఆహా, 3 ఏళ్ల క్రితం మా నాయనమ్మ మంచాన్ని పడింది సార్. డాక్టర్లు లాభం లేదని చెప్పారు. వాళ్ళకేం తెలుసు, 30,000 మృత్యుంజయ హోమం చేస్తే బతుకుద్దని చెప్పాడు నువ్వు సిద్ధాంతి. చేయించాను, మా నాయనమ్మ పోయింది, 30,000 పోయాయి. చూడండి, దర్గాలకిచ్చిన చద్దర్లు, చర్చిలకిచ్చిన కొవ్వొత్తులు, బాబాలకిచ్చిన అగరత్తులు, అమ్మవారికిచ్చిన వస్త్రాలు అన్ని కలిపి మొత్తం 10 లక్షల పైన దుకాణాల్లో కట్టుంటాను సార్. ఒరే బుర్రతకు విధవా, ఏమిటా దుకాణం దుకాణం అంటున్నావు? అది దేవాలయం రా, దాన్ని గుడంటారా? ఆ గుళ్ళో భక్తులు నమ్మకంతో కుటుంబ క్షేమం కోసం ఇచ్చే కానుకలు రావి. మరేది, నేను క్షేమంగా లేనే? అప్పుడు నువ్వు వెళ్లి డైరెక్ట్ గా దేవుణ్ణి అడుగు, ఈ స్వామీజీలు ఏం చేశారు? ఓహో, మీరు మాట చెప్పండి, మీ సెల్ ఫోన్ లో ఏ కంపెనీ సిమ్ వేశారండి? రిలయన్స్. సర్వీస్ లో ప్రాబ్లం వస్తే మీరు కస్టమర్ కేర్ కు కంప్లైంట్ చేస్తారు, కానీ స్ట్రైట్ గా అంబానీకి ఫోన్ చేసి అంబానీ గారు నా ఫోన్ పనిచేయట్లేదని చెప్పరు కదండి. ఆర్డర్ ఆర్డర్ అంటే వీళ్ళంతా భగవంతుడి ఆఫీసర్స్ అంటారా? వీళ్ళ ఆఫీసర్లు ఏంటండి? అబ్బే వీళ్ళు చూడండి 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 చూడండి, సేల్స్ మెన్, దేవుడి కలెక్షన్ ఏజెంట్లు. న్యాయాధిపతి గారు, ఇతను నాస్తికుడు. పాపం ఇతనేం మాట్లాడుతున్నాడు ఇతనికే తెలియడం లేదు. అయినా మేము సాధువులం కాబట్టి క్షమిస్తాం. కానీ ఈ పాపం ఒడిగట్టినందుకు ఆ దైవం క్షమించదు. నువ్వు భగవంతుడి మీద అసత్య ప్రచారాలు చేస్తే ఇంట్లో నుంచి ఒక్కడికి కూడా బయటపెట్టలేవు. అమ్మా నా తల్లి, నా గురించి నువ్వు బాధపడుతున్నావా లేదా జడ్జి గారి ముందే నాకు వార్నింగ్ ఇస్తున్నావా? మేమంతా నీ క్షేమం కోరుతున్నా. అయితే వెంటనే డబ్బులు ఇచ్చి మ్యాటర్ క్లోజ్ చేయండి. దిస్ ఈస్ ఎనఫ్ మిలార్డ్. అవి కేవలం డొనేషన్స్ కు సంబంధించిన రిసిప్ట్స్. భగవంతుడికి నా క్లయింట్ కి మధ్య ఎలాంటి అగ్రిమెంటు లేదు. గోపాలరావు గారు తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు. ఇంత చిన్న విషయానికి భగవంతుడి పైన కేసు వేయడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చిన్న విషయమా సార్? ఇది చిన్న విషయం కాదు సార్. కూలిపోయిన నా షాప్ నాకు అన్నం పెట్టే అమ్మ ఇప్పుడు అది లేదు సార్. మా నాన్న చనిపోయినప్పుడు నేను చిన్నపిల్లవాడిని, ఏడుపు రాలేదు సార్, భయం వేసింది. కానీ నా షాప్ కూలిపోయినప్పుడు ఏడుపు వచ్చింది, భయమే లేదు. మీరున్నారులే అన్న ఓ ధైర్యం. ఈ గుడి పెద్దలేమో మీరు భక్తితో దానం చేయండి, ఏ కీడు జరగదంటారు. ఈ బీమా కంపెనీ వాళ్ళేమో టైంకు ప్రీమియం కట్టండి, ఏమైనా జరిగితే మేము ఉన్నామంటారు. నేను దానం చేశాను, ప్రీమియం కూడా కట్టాను. కానీ ఈరోజు ఆ ఇద్దరు చేతులు ఎత్తేశారు సార్. ఇప్పుడు నా కుటుంబం నడి రోడ్డు మీద నిలబడింది సార్. నా కొడుకు ఇప్పుడు నా కొడుకు భవిష్యత్తు నాకు కనపడడం లేదు సార్. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. అందుకే నా సమస్యను కోర్టు ముందు ఉంచడానికి నాకు అవకాశం ఇప్పించండి ఓరాన. ఒక మధ్యతరగతి మనిషికి 1,00,000 రూపాయలు చాలా పెద్ద మొత్తం. పైగా ఇది అతని జీవనోపాధికి సంబంధించినది. అందుకే ఈ కేసును కోర్టు యాక్సెప్ట్ చేస్తోంది. ఇతనికి కాంపెన్సేషన్ వస్తుందా రాదా? వస్తే ఎవరిస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీలా, దేవాలయాల కమిటీలా? ఎవిడెన్స్ ని ఆర్గ్యుమెంట్స్ ని పరిశీలించాక కోర్టు తీర్పునిస్తుంది. కోర్ట్ ఈజ్ అడ్జర్న్. ఇది గవర్నమెంట్ ప్లేస్, ఇక్కడ నువ్వు క్షేమంగానే ఉంటావు. కానీ ఇక్కడి నుంచి దాటెళ్ళి ఎలా తప్పించుకుంటావు? మీరు దేవుడిని నమ్ముతున్నారు, ఇతను
కోర్టుని నమ్ముతున్నాడు. అంతటా గల అంతర్యామి కోర్టులో మాత్రం లేడా? అంతరిలో గల ఆత్మరాముడు ఇతనిలో మాత్రం లేడా? దేవుడే వదిలేయండి. రేవతు, నేను లాయర్ ఇంటికి తెలుస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉంటావు. అలాగే గురుగారు. అనుకోని విధంగా గోపాలరావు కేసుని కోర్టు యాక్సెప్ట్ చేసింది. దీనిపై చాలా మంది మత సంస్థల పెద్దలు, ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. భక్తి ఒకటే సరిపోదు, దేవుడంటే భయం కూడా ఉండాలి స్వామి. వాడిని అలా వదిలేస్తే ఎలా? భూపాల్, పాపాన్ని హరించడం పుణ్యం, అంతా ఆ దైవ నిర్ణయం. రే, మన కుర్రాళ్ళందరూ రెడీగా ఉన్నారు కదా. వాడు మామూలు మనిషిరా, కాకపోతే భయం భక్తి రెండూ మర్చిపోయాడు. గుర్తు చేయండి. థ్యాంక్స్ కాన్బాయ్. చాయ్ చదా బేటి. యుద్ధంలో నువ్వొక్కడివే. మూర్ఖత్వానికి సైన్యం ఎక్కువ. బలిస్తే పుణ్యం వస్తుందనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు జాగ్రత్త. సరే, ఉంటావా. మంచి. ఏంట్రా, ఏంటి ఫాలో అవుతున్నారు? బెదిరిస్తున్నారా? బెదిరిస్తే భయపడతాను అనుకున్నారా? రండి. ఏరా, దేవుని చూస్తావా? ఆఖరి క్షణంలో కంటి ముందు ఓ వెలుగు కనిపిస్తుంది, అదే దేవుడు. చూపిస్తారా? ఎవరితో ముందు సమయం దేవుడిలాగొచ్చావు?
మనిషిలో వచ్చాను, కనపడడం లేదా? కరెక్ట్ తమ్ముడు, మనిషి కోసం మనిషి వస్తాడు గానీ దేవుడు వస్తాడేంటి? అసలు దేవుడు ఉంటాడు కదా. వేగం నడిచే ఇంజిన్ లో ఉండదు మిత్రమా, నడిపేవాడు నరాల్లో ఉంటుంది. నీకు తోడడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అన్నమాట. అభిమన్యుడి కళ్యాణానికి అర్జునుడి సంగ్రామానికి సారథి నేనే కదా. చిన్నప్పుడు మా మామయ్యకి ఇచ్చేసానుగా. మామయ్య ఆయన ఎవరు? కంసుడని. అర్జునుడు కంసుడు అంటే నువ్వు కృష్ణుడువా? కొంచెం గాంధీనగర్ దగ్గర దింపేతాం. ఇదేంటమ్ముడు ఇక్కడ పోయావు? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకో, మిల్ వచ్చేస్తుంది. ఇంత దూరం వచ్చినాడు, ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా తమ్ముడు. చూడు మిత్రమా, దారి చూపించిన వరకే నా పని, గమ్యాన్ని చేరుకోవడం నీ పని. ఓహో సరే, నీ ఇష్టం. ఇదిగో ఈ వందుంచుకో. ఇంతకీ నీ పేరు చెప్పలేదు. గోవింద గోపాలహరి. బానే ఉందిలే. కమలనాథ కమలనయన మోహన మురళీకృష్ణ జగదీశ జగద్గురు జగన్నాథ జనార్దన. ఏంటి తమ్ముడు ఇది? పేర్లు అడిగావుగా, ఇంకా ఉన్నాయి మిత్రమా? మధుసూదన గిరిధర మనోహర మాధవ. చాలు చాలు చాలు, డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్. అమ్మో వీళ్ళు చాలా తెక్కుంది. వాసుదేవ విష్ణు పరమాత్మ పరబ్రహ్మ పరాశక్తి నారాయణ 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 నారాయణ. రండి, ఆ వర్జ్యం ఏదో వచ్చే లోపల వెళ్దాం. బావా అదిగో వచ్చిందిగా వర్జ్యం. ఏదో అప్పిచ్చానని నీ ఇంట్లో ఉండి నాలుగు రాళ్ళు వెనకేసుకుందాం అనుకున్నాను. చూడు ఎన్ని రాళ్ళు వేసారో. అది కదా బావా. బావా నీకు దండం, మమ్మల్ని వదిలే. నువ్వు పదా అక్క. మామయ్య అంట, మామయ్యకు తాలే.
కావు నేను చెప్పి చూడవే ఎలా వెళ్ళిపోతున్నారు కాదమ్మా ఏంటి మీనాక్షి నేను ఎంత కష్టమైనా పంచుకుంటాను కానీ పాపాన్ని మాత్రం పంచుకోలేను అదేంటే ఇదంతా మీకోసమే కదా చేస్తున్నాను మాకోసమే అయితే కేసు వదిలేసేయండి అది కాదు మీనాక్షి నాకు వేరే దారి కనిపించలేదు చూసారుగా ఏం జరిగిందో వీడికి ఏమన్నా అయ్యుంటే అది కాదు మీనాక్షి మీకేం జరగకుండా చూసుకుంటారు మొండి పట్టు పట్టింది మీరా నేనా బరువు తక్కువ పనిచేసింది కాక ఇంకా మాట్లాడుతున్నాడు చూడు ఇదంతా మన కోసమే కదే అర్థం చేసుకో మీరెవరికి అర్థం కారు మీరెవరిని అర్థం చేసుకోరు అర్థం లేని కాపురం నేను చేయలేను వదిలేండి కాస్త ఆపు బాబు ఏమండి లాయర్ అక్బర్ ఖాన్ గారి ఇల్లు ఎక్కడ అలా కాస్త ముందుకి వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి అక్కడ తీసుకెళ్ళి బాబు అక్బర్ ఖాన్ సాహబ్ కా ఘర్ కిధర్ హై అలా కాస్త ముందుకి వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి भाई साहब अकबर भाई का घर कहाँ है यहाँ ओ भाई साहब अकबर भाई का घर कहाँ है यहाँ ओ या? आ चलो ఇప్పటి దాకా రకరకాల ప్రాంతాల నుంచి 150 లెటర్స్ 250 ఫోన్ కాల్స్ వచ్చాయి మధురై కచ్ విశాఖపట్నం త్రివేంద్రం వాళ్ళు వీళ్ళు అందరూ యాక్ట్ ఆఫ్ గాడ్ బాధితులే వీళ్ళ క్లెయిమ్స్ ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇదే కారణం వల్ల తిరస్కరించాయి వీళ్ళ తరపును కూడా నువ్వే వాదిస్తావనే ఒక ఆశతో ఇక్కడికి వచ్చారు ఇతను అన్వర్ ఆదాబ్ భూకంపంలో సర్వం కోల్పోయాడు ఇల్లు తన చెల్లెలి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు మొత్తం పోయింది మీరు కేసు వేయండి నేను మా మతానికి వ్యతిరేకంగా వెళ్తే అన్వర్ మేరీ బాత్కు సంజు నువ్వు ఎవరికి వ్యతిరేకంగా వెళ్లడం లేదు ఎవరైతే నీకు మతాన్ని పరిచయం చేశారో నమాజ్ నేర్పించారో వాళ్ళని అల్లా నీకు ఎందుకు ఇలా అన్యాయం చేశాడని అడుగుతున్నావు అంతే మరి మత పెద్దలు నువ్వు నీ పిల్లలు రోడ్డున పడినప్పుడు నీ మత పెద్దలు ఎవరైనా వచ్చి నీకు సాయం చేశారా మనిషి కోసం మతం కానీ మతం కోసం మనిషి కాకూడదు అయ్యా నా కొడుకు కంపౌండర్ అయ్యా నా కోడలు నర్సు ఈడేమో నా మనవడు బాపట్ల దగ్గర పల్లెటూళ్ళలో ఒక వైద్య శిబిరం పెడితేను అక్కడ పనిచేయడానికి వెళ్ళారయ్యా మళ్ళీ తిరిగి రాలా సునామీ వచ్చింది కదా అప్పుడే అమ్మగా నేను కొడుకు ఏడు ఇద్దరు ఒకేసారి అనాథలం అయిపోయాం అంకుల్ నేను బడికెళ్తానికి మా నాయనమ్మ పనికెళ్తుంది నాకు ఏదైనా టీ కొట్లో పనిపించండి అంకుల్ మా నాయనమ్మ పనిచేయలేకపోతుంది వీళ్ళ కేసులన్నీ ఫైల్ చేయడానికి ఎంతసేపు పడుతుంది కానుబాయ్ టైప్ చేసినంతసేపు వ్యతిరేకంగా మరో 700 మంది గోపాలరావు అడుగు జాడల్లోనే కోర్టుకు నడుస్తున్నారు సర్వమతాధికారులకు సమన్లు అందాయి ఇంకోవైపు ఇన్సూరెన్స్ కంపెనీలకు మతాధిపతులకు మధ్య లాయర్ శంకర్ నారాయణ నలిగిపోతున్నారు ముందు కోటే ఇప్పుడు 500 కోట్లు ఎవరు కట్టారా ఎలాగైనా దేవుడు నన్ను ప్రూవ్ చేయండి ఆ డబ్బంతా దేవుడే కట్టాలి గుళ్ళ చర్చిల మసీదుల అరే ఓ గోపాలరావు నీవు మీ దేవుణ్ణి కాకుండా ఇందులోకి మా దేవుణ్ణి ఎందుకు లాగుతున్నావు ఈ భూకంపం సునామీల వెనక ఏ దేవుడి హ్యాండ్ ఉందో నేను ఎలా చెప్పగలను బాయ్ అది మీకే తెలియాలి అది మీ డిపార్ట్మెంట్ కదా జడ్జి గారు వాళ్ళు 24 గంటలు దేవుడికి టచ్ లోనే ఉంటారు కదా
ఎవరు చేశారో వాళ్ళే అడిగి తెలుసుకోమనండి. మేము పూజించే దేవుడు మాకెందుకు ద్రోహం చేస్తాడరా? మా జీసస్ తన బిడ్డలు ప్రేమిస్తాడు. మా అల్లా తనను ఆరాధించే వారికి ఎప్పుడు నష్టం కలిగించాడు? అంటే మా దేవుడు నష్టం కలిగిస్తారా? మీ దేవుని గురించి మీరెక్కువ క్యా మాలు. నేను చెప్పేది మా జీసస్ ప్రేమ గురించి. మా అల్లాకి బంధం తో ప్యార్ కర్తా అంటే మా దేవుడు ప్రేమిస్తాడనే తుమారే భగవాన్ తే మీరు క్యా కర్నా హై. రిలాక్స్, సైలెన్స్, కూర్చోండి కూర్చోండి. యువర్ ఆనర్, ఇలా కేసులన్నీ తీసుకుంటూ పోతే రేపు ఇంకో లక్ష మందిని రెచ్చగొట్టి కోర్టుకు తీసుకొస్తాడు. ఐ సీరియస్లీ ఆబ్జెక్ట్ టు దిస్ అండ్ రిక్వెస్ట్ హిస్ కేస్ బి డిస్మిస్ అండ్ ఆల్ ద కేసెస్ బి డిస్మిస్ ఇమ్మీడియట్లీ. ఏదో కోటి రూపాయల స్కామ్ అయితే కోర్టు తీసుకుంటుంది, 100 కోట్ల స్కామ్ అయితే వదిలేస్తుందనా? ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు, లా చదివానంటావు? అబ్బే, మీరే న్యాయం చెప్పండి జడ్జి గారు. వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఈ కేసులని పరిశీలించడానికి కోర్టు అంగీకరిస్తుంది. ఈ కేసు ముగిసే వరకు కేసుకు సంబంధించిన వాళ్ళెవరు దేశాన్ని విడిచి వెళ్ళకూడదు. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. స్వామి, ఇది గవర్నమెంట్ ప్లేస్, ఇక్కడ నువ్వు సేఫ్ గానే ఉంటావు. కానీ బయట రేపు మీ గుళ్ళకి, చర్చిలకి, మసీదులకి వచ్చేది ఈ జనమే. అక్కడ నిన్ను ప్రశ్నిస్తే వీళ్ళకి ఏ సమాధానం చెప్తావు? దేవుడా, దయచేసి దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయటం ఏంటి? ఉన్నాడు కదా, మన గుళ్ళు కవి తిరుగుతుండే కదా. ఏంటి దేవుడు ఉన్నాడు అని ఆవిడ అందరూ చేతులు పైకెత్తండి. నీ చేతికి ఏమైందిరా? సార్, బీయింగ్ ఏ సైన్స్ స్టూడెంట్, ఈ దేవుడి మీద నాకు కొన్ని టెక్నికల్ డౌట్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు సైన్స్ నా డౌట్ ఏంటంటే. రై రై, ఏంట్రా డౌట్? అలాగ రాని డౌట్ నీకేంట్రా? నీ కుడితే నీకు రక్తం వస్తే అది సైన్స్. అది చూసిన దేవుడా అని అరుస్తావే, అది దేవుడు. 500 కోట్ల కేసులు అది, అందులో దాదాపు 400 కోట్ల పాలసీలు మన కంప్లైంట్ నుంచే కట్టాలి. నీ సైన్స్ కట్టుదా? నీ సైన్స్ కట్టుదా తమ్ముడు? కూల్ కింద బ్లో అవుట్. కూల్ అంట కూలు. వాడితో ఎవరెవరు ఉంటారు? అందరూ వదిలేశారు సార్, ఆడొక్కడే. ఇల్లు కూడా మార్గేజ్ అయింది. సో వాడు చస్తే ఏడ్చేవాళ్ళు ఉన్నారు, కానీ వాడి కోసం వచ్చేవాడు ఒక్కడు కూడా లేడు. హలో హలో, ఎవరు? దేవుడు. ఈ భూమిది ప్రశ్న ఎవరెవరిని అడిగినా ఆన్సర్ మాత్రం నేనే. నువ్వు ముస్లిం అయితే అల్లాని, క్రైస్తవ అయితే యేసుని, నువ్వు హిందూ కాబట్టి నేను కృష్ణుణ్ణి. ఓ, నువ్వా? ముందు జనం నా వెంట పడుతుంటే వచ్చావు, ఇప్పుడు అందరు వదిలేశాక వచ్చావు. మొత్తానికి భలే టైంకి వస్తావు తమ్ముడు. నేను టైంకి రావడం కాదు మిత్రమా, నేను వచ్చాక టైం వస్తుంది. దేవుణ్ణి కదా. సూటు బూట్లో వచ్చి దేవుడు అంటావేంటి తమ్ముడు? అసలు నీకు దేవుడు అంటే ఎలా ఉంటాడు తెలుసా? అటు చూడు, అలా ఒంటి మీద షర్ట్ లేకుండా, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, నెత్తి మీద కిరీటం, ఎక్సెట్రా ఎక్సెట్రా బోల్డ్ ఉండాలి. అలా వచ్చే నమ్ముతాను దేవుడు అంట. దేవుడు గోపాలం, ఆ ఫోటోలో ఉంది నువ్వేనా? నేనే. మరి ఇలా ఉన్నావండి. అంటే ఆ బొట్టేది, ఆ దండేది, ఆ గెటప్ ఏది? అలా వచ్చే నువ్వేనా నమ్ముతాను? అదంటే నా పెళ్లి ఫోటో. మరి అదే, ఎవరు ఎప్పుడు ఒకేలా ఉండరు. ఆ టైంలో అది ట్రెండ్, ఈ టైంలో ఇది ట్రెండ్. అయినా మన లేటెస్ట్ ఫోటోస్ ఇంకా వాట్సాప్ లోను ఫేస్బుక్ లోను అప్డేట్ చేసినట్లేదు, అందుకే జనాలు పాత ఫోటోలను వాడుతున్నారు. మారుద్దాం.
మారుద్దాం గోపాల. చూడు తమ్ముడు, అసలే దేవుడికి నాకు మధ్య యుద్ధం జరుగుతుంది. నువ్వు మాటి మాటికి దేవుణ్ణి దేవుణ్ణి అన్నావు అనుకో, చేసిన సాయం కూడా మర్చిపోయి నేను గెంటేయాల్సి వస్తుంది. నా ఇంట్లోంచి నన్నే గెంటేస్తావా? నీళ్ళ ఇగో స్టాంప్ పేపర్స్, నువ్వు రామ్జీకి తాకట్టు పెట్టి వాడు నాకు అమ్మేశాడు. అలా ఎలా అమ్మేస్తాడు? డబ్బులు రాగానే ఇచ్చేస్తాను చెప్పానుగా. నేను ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాను కదా. ఇంకా గడువు పూర్తి అవ్వకుండా ఎలా అమ్మేస్తాడు? నాతో ఒక మాట అని చెప్పాలి కదా. చిల్ గోపాలం, చిల్, శాంతించు గోపాలం. యాక్ట్ ఆఫ్ గాడ్ కేసులో డబ్బులు రాగానే నా డబ్బులు నాకు ఇచ్చే, నీళ్ళు నీకు ఇచ్చేస్తాను. అలాంటప్పుడు అసలు కొండవెందుకో? చూడు వత్తు, నాకు కన్సల్టెన్సీ ఫామ్ ఉంది, జనాలకి సలహాలు అవి ఇస్తుంటాను. సలహాలా? ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సొల్యూషన్స్ ఇస్తుంటాను. సర్వీస్ ఓపెన్ టు ఆల్. ఒక్కసారి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాను. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్క. ఇప్పుడు చూడు, మన గోపాలను హెల్ప్ చేయడానికి ఎలా వచ్చాను. నాకు హెల్పా? కోర్టు కేసు, షాప్ పోయింది, పాపం భార్య పిల్లలు కూడా వదిలేశారు. గోపాలం, నువ్వు ఇక్కడే ఉండొచ్చు, కానీ దానికి బదులుగా నీ టీవీ, ఫ్రిడ్జ్ వగేరా ఇవన్నీ నేను వాడుకుంటాను. నీకు ఓకేనా? అలాగే తమ్ముడు, కానీ నాకు చెప్పకుండా ఇల్లు మాత్రం ఎవరికి అమ్మద్దు. చేతికి డబ్బులు రాగానే నా ఇంటిని నేనే కొనుక్కుంటాను. తథాస్తు. ఐ మీన్ ప్రామిస్. థ్యాంక్స్ తమ్ముడు, నా ఇంట్లో నన్ను ఉండనించినందుకు. అదే, నీ ఇంట్లో నన్ను ఉండనించినందుకు. గురుగారు, టిఫిన్ అండి. వద్దురా, ఆకలి, ఆయనకు పెట్టు. పాపం అందరూ వదిలేసి మా గురుగారిని ఒంటరి చేస్తారండి. ఇలాంటి దారిలో ఎవ్వరు తోడుండరు, ఒంటరిగానే నడవాలి. చూద్దాం ఎంత దూరం వెళ్తాడు. నువ్వు ఆ ప్లేట్ ఇటు వత్తు. వెన్నందా? ఏంటి? బటర్, బటర్ పూరీలోక బాగుంటుంది, నువ్వు పోయి తీసుకురాపో. అలాగే. అదిరింద్రా, ఎవరిదిరా? ఏమరా, నిన్న మన గోపాలరెడ్డికి ఎవరు వచ్చారంట, వాళ్ళేమో. ఓ సామాన్యుడు సృష్టించిన సంచలనం దేవుడికి సైతం సవాల్ గా మారింది. ఈ కేసు రుజువు అయితే దాదాపు సార్ చెప్పాలి. మీనాక్షి, ఆ సీడీ తీసే. మీనాక్షి వచ్చిందేంటి? మీనాక్షి, నేను. అబ్బో, నీ క్లాసికల్ టచ్ కూడా ఉందా తమ్ముడు? మాకు లిమిటేషన్స్ లేవు గోపాలం, అన్ని చేస్తాం. వల్లభ ఆఫ్ ఆల్ కళాస్. ఓహో, మల్టిపుల్ యాంగిల్స్ మా, ఎందుకంటే మేము లాపం లేదు. ఇంటి డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టాను? నువ్వు దేవుడివి, ఎందుకంటే నువ్వు దేవుడు స్వామి. ఎగ్జాక్ట్లీ. వైద్యం పలు రకాలు,
దానికేమో దేవుడి పైత్యం, ఈయనకేమో ఈయనే దేవుడు అనుకునే పైత్యం. బయట ఉన్నారా సార్? గోపాలరావు గారు ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వండి సార్, జనం ముందుకు రండి సార్, మా ఛానల్ ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వండి సార్. చూడమ్మా, నేను మీ ఛానల్ వాళ్ళకి న్యూస్ ఐటమ్ అవ్వదలుచుకోలేదు, వెళ్ళండి సార్. ప్లీజ్ సార్, జనం మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్. ఇల్లుగాలి నేను ఏడుస్తుంటే ఇంటర్వ్యూ కావాలంటే ఇంటర్వ్యూ. ఏమాలోచిస్తున్నావు లీలాధర్? ఇకనైనా ఆశ్రమం పేరుతో లోపల చేస్తున్న అక్రమాలన్నీ ఆపే, లేదా రేపటి రోజున దేవుడి పేరు మీద ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా బిచ్చవేయరు. థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకో లీలాధర్, కాషాయం వేషం కాదు, అది మన సంస్కృతి. థ్యాంక్ యూ. ఇలా వదిలేస్తే జనం వాడిని హీరోని చేసేస్తారు, అటు చూస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ కోట్ల కోట్ల పెరిగిపోయింది. ఆలోచిస్తూ కూర్చోటమేనా, ఇక్కడ ఏదైనా చేసేది ఉందా? వచ్చే వారం బ్యాంకాక్కి నేను భక్తి మహాసభలకు వెళ్తున్నాను. ఒరే సిద్ధేశ్వర, నువ్వు తప్పకుండా బ్యాంకాక్ రా అని స్వామివారు కల్లోకి వచ్చి గట్టిగా చెప్పారు. ఇక్కడేమో జడ్జి గారు దేశం వదిలి వెళ్ళొద్దండి అని ఆంక్షలు విధించారు. ఏవైనా చేయండి సార్. కోర్టు ఇక్కడ అన్ని పద్ధతి ప్రకారం జరగాలి. స్వామి, ఒక ఐడియా అయితే ఉంది, పాద్దైనా ఫాలో అయితే జనాల సింపతి వస్తుంది. థ్యాంక్ యూ. ఇది భగవాన్ పెట్టిన పరీక్ష, యుగ యుగాలుగా నేను వీళ్ళని కాపాడుతున్నానే, నాకే ఆపదొస్తే వీళ్ళు కాపాడుతారా లేదా చూద్దామని అనుకున్నట్టున్నారు స్వామి. మనమేం చెయ్యాలి? ఆ మూర్ఖుడి నుంచి స్వామిని కాపాడుకుందామా వద్దా? మరి ఆయన్ని కాపాడడానికి మన దగ్గర ఆయుధాలే లేవా? ఉన్నాయి, శాంతి, సత్యం, దీక్ష. నిన్న పరమాత్ముడు స్వయంగా మన సిద్ధేశ్వర్ మహారాజ్ కలలో కనిపించాడట. దుష్ట శిక్షణార్థం, ధర్మ రక్షణార్థం ఏం చెయ్యాలో కర్తవ్య బోధ చేశారట. అందువలన ఈ మహత్కార్యానికి, మనందరినీ ముందుకు నడిపించడానికి సకల ధర్మ శాస్త్రాలు అవపోసన పట్టిన జ్ఞాన స్వరూపులు శ్రీ సిద్ధేశ్వర్ మహారాజ్ ఈరోజు నుంచి దీక్ష ప్రారంభిస్తున్నారు. సిద్ధేశ్వర్ మహారాజ్ ఆమరణ నిరాహార దీక్ష. దైవం కోసం అవసరమైతే, మరణమే శరణమైతే స్వామి తులసి నీళ్లు కూడా తాగరు. సిద్ధేశ్వర్ మహారాజ్ కి జై! 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 శ్రీ సిద్ధేశ్వర్ మహారాజ్ ఆమరణ నిరాహార దీక్ష ఇవాళ్టికి మూడవ రోజుకు చేరుకుంది. దేశ నలుమూలల నుంచి వివిధ హిందూ సంఘాల పెద్దలు, భక్తులు వాళ్ళ సంఘీ భావాన్ని తెలిపారు. మరోవైపు గోపాలరావు కనీసం మీడియాతో మాట్లాడడానికి కూడా నిరాకరించారు. నీళ్లు తాగాల్సిన పని లేదు, నడక ఆపాల్సిన అవసరమూ లేదు, ఇది ఒక తపస్సు. లీలాధర్ స్వామి వారి ఆధ్వర్యంలో సిద్ధేశ్వర మహారాజ్ చేస్తున్న దీక్షను విజయవంతం చేయడం మనందరి కర్తవ్యం. అందుకనే ఒక్కసారిగా అందరూ ఎలుగెత్తి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే.
నిన్ను నీ ద్వారకను సముద్రంలో ముంచిపోతాను. నన్ను మోసుకొని పో, అలాగే శశేఖం చూపిస్తాను. అలారా దారికి లే. కట్టుకున్నది వదిలేసగ్గా తెలియలేదు. విప్పేసిన బట్టలు ఎంత బరువు ఉంటాయో, దోలు తీరిపోతుంది. అరే ఇంత బరువు ఉన్నావే, ద్వారకనే పెళ్ళగిస్తానంటే. ఇదిగో దేవుడు బాబు, అది చూసావుగా, దేవుడు అంటే అలా ఉండాలట. గటోత్కచుడు కూడా లేపలేనంత బరువు. మరి నువ్వు ఆయన పేరు చెప్పుకుంటే ఎలా? బరువు చూసేవాడికి తెలియదు మిత్రమా, మోసేవాడికి తెలుస్తుంది. ట్రై చేస్తామండి. చా, సీరియస్ గా తీసుకుంటే సింగిల్ హ్యాండ్ ఎక్కువ అమ్మా నీకు. మరి లేపలేకపోతే నేను దేవుడు అని ఒప్పుకోవాలి. లేపగలిగితే నువ్వు దేవుడు అంటూ మానేయాలి. డన్, మానేస్తా. అయితే ఎత్తి అవతలేస్తా. అది ఎక్కడి నుంచి వస్తుంది పవరు? అమ్మా మెడిపోయింది. ఏమిటి నీ మాయ? వీడితే ఇలాగాదు. కృష్ణ, వెన్న తింటావా కన్నా? అది అది లేపలేనన్నావుగా, సింగిల్ హ్యాండ్ తో లేపా. నాతో పెట్టుకోకు. కష్టంతో కొట్టలేకపోయినా ఇష్టంతో కొట్టచ్చని చాలా గొప్పగా చెప్పే గోపాలం. అయినా ఇన్ని తెలుగు జర్లు పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నావు మిత్రమా? గోపాలం, నీలో జీనియస్ ను తొక్కేస్తున్నావు. అవసరం వచ్చినట్టు కొంచెం వాణ్ణి కూడా వాడాలి కదయ్యా. ఎక్కడ? అక్కడ. ఒరేయ్ గోపాలరావు, నువ్వు మూర్ఖుడివి, పాపివి, అజ్ఞానివి. నీ షాపు కూర్చినందుకు దేవుడు నీకు డబ్బులు ఇవ్వాలా? మరి నువ్వు బతకడానికి గాలినిచ్చాడు, అనుభవించమని శరీరాన్ని కూడా ఇచ్చిన దేవుడికి నువ్వెంది వాళ్ళరా? ఇది ప్రేమమై గోపికామాత వాదన. అవునంటే వై అని, కాదంటే ఎన్ అని ఎస్ఎంఎస్ పంపండి. నీకంత నవ్వులాటగా ఉందా? తప్పు చెడ్డవాడుదో చేతగాని వాడుదో కాదు మిత్రమా, చెయ్యగలిగి చేయకుండా మౌనంగా ఉండే నీలాంటి వాళ్ళ గుర్తుంచుకో. సమర్థులు నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యాలు ఏలుతారు. కరెక్టే కదా చెప్తా, నడి రోడ్డు మీద నిలబెట్టి నగ్నంగా కడిగేస్తా వేళ్ళని వేళ్ళ దేవుడిని. ఎవడి మీద కోపించినా నా మీద పడతావేంటి స్వామి? నమో 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 నమ నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ. నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ షో బోనులో భగవంతుడు. గత కొన్ని రోజులుగా దేశం ఫోకస్ అంతా ఒక మనిషి మీద ఉంది. అతన్ని మూర్ఖుడు అంటున్నారు కొందరు, మా నాయకుడు అంటున్నారు మరికొందరు. లైవ్ షో సార్, నలిగిపోతాడు. ఎవరికైనా ప్రాబ్లం వస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తాం, కానీ ఆ భగవంతుడే నా ప్రాబ్లం అంటున్నాడు. ఈ రోజు మన గెస్ట్ మిస్టర్ గోపాలరావు. గోపాలరావు గారు, అసలు మీరు ఈ మతాల వెనక ఎందుకు పడ్డారండి? మీ మీడియా వాళ్ళు బలి టార్గెట్ చేస్తారండి. ఇందులో మతం ఎక్కడుందండి? నా కష్టం ఉంది, కడుపు మంటుంది, అయినా ఇక్కడ మాట్లాడాల్సింది మతం గురించి కాదు, మానవత్వం గురించి. అంటే అసలు దేవుడే లేడంటారా? అది నేనెలా చెప్తాను? మా నాన్న గురించి అడిగితే లేడని చెప్తాను. పోయారు కాబట్టి. అసలు ఉన్నాడో లేడో తెలియని దేవుడిని లేడని నేనెలా చెప్తాను? వాళ్ళు చెప్తున్నారు ఉన్నాడు, ఆయనే నీ షాప్ కూల్ చేశాడని, అందుకే తీసుకురమ్మంటున్నాను. నువ్వు నాస్తికుడురా, నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? నువ్వు వీధిలోకి రా చెప్తాను. నువ్వు తినబమ్మా. దేవుడి మీద కేసు వేయడం మీకు తప్పనిపించట్లేదా? కేసు వేయకపోతే చట్టం నా చేతిలోకి తీసుకోమంటారా ఏంటి? అయినా మనిషి తప్పు చేస్తే కేసు వేయొచ్చు, అదే తప్పు దేవుడు చేస్తే వదిలేయాలా? ఏం మాట్లాడుతున్నారండి అబ్బే. అంటే మనిషి దేవుడు ఒకటే అంటారా? ఎందుకు కాదు,
రాముడు కౌశల్యకు పుట్టాడు, కృష్ణుడు దేవకి పుట్టాడు, నేను మా అమ్మకు పుట్టాను. వాళ్ళంతా కారణ జన్ములండి. కారణం లేకుండా నువ్వు పుట్టావేమో, నేను పుట్టలా. ఇక్కడ అందరు కారణ జన్ములే. కూర్చో. ఏమయ్యా, నువ్వు ఏదో జన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో నీ షాప్ కూల్చింది ఎందుకు అనుకోవు? నీ పేరేంటి? సన్యాసరావు. ఏమయ్యా సన్యాసరావు, నిన్ను లాగిపెట్టి ఒకటి పీకుతాను. పోయిన జన్మలో నువ్వు పీకావు కాబట్టి ఈ జన్మలో నేను పీకానంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు కూర్చోవయ్యా సన్యాసరావు, లేకపోతే ఆయన నిజంగానే పీకుతాడు. ఏంట్రా వీడు, మన సామాజిక వర్గాన్ని బతకనీడా? ఈ జన్మకి తికానాలేదు గాని నెక్స్ట్ జన్మలో నా తడాకా చూడమన్నారట. ఇలాంటి ఆయన ఎవరు? ఒకటికొకటి పొంతం లేకుండా చెప్తారండి. ఒక ఆయన ఏమో ఏ జన్మలో పాపం ఆ జన్మలోనే అనుభవించాలంటాడు. ఇంకో ఆయన ఏమో కాదు, మరో జన్మలో కుక్కలాగో పురుగులాగో పుట్టాల్సి వస్తుంది అంటాడు. ఇంకో వాదన కూడా ఉందండి, నరకానికి తీసుకెళ్తారట, అక్కడ మెనూ కార్డు కూడా ఉందట, నిప్పుల్లో పడేసి తందూరి చేస్తారట, ముళ్ల మీద పడుకోబెడతారట, సలసలగాగే నూనెలో ఫ్రై చేస్తారట. ఏంటండి ఇది, మనుషులువా మరపగా బజ్జీలువా? ఎవడన్నా కత్తి చూపించి బెదిరిస్తాడు, వీళ్ళు భక్తి చూపించి బెదిరిస్తున్నారు. ఇది నమ్మకమా అమ్మకమా? మాస్టారు, పెద్దవాళ్ళు ఏం చెప్పినా దానికి ఒక పరమార్థం ఉంటుందండి. అదేంటో మీకు తెలుసా? మరి తెలియకుండా ఎలా ఫాలో అవుతారండి? ఎవరో స్వామీజీ గాల్లో బుట్టబుట్ట లింగాలు తీస్తున్నారంటే నమ్మకండి. స్వామి నాకు బూడిద గుమ్మడికాయ కావాలి అని అడగండి. ఎందుకు ఇవ్వట్లేదో మైండ్ పెట్టి ఆలోచించండి. నెక్స్ట్ జనరేషన్ కి ఒక క్లారిటీ ఇవ్వండి, కన్ఫ్యూషన్ ఇవ్వకండి. హే, దట్స్ ఎ గుడ్ వన్. ఈ గోపాలరావు లాజిక్ తో కొడతాడమ్మా. సూపర్ గోపాలరావు, ఈ రోజు నీ పేరు మీద కొడుతూ కొబ్బరికాయ. వీళ్ళు మారు, ఇప్పుడే చెప్పానండి మైండ్ పెట్టి ఆలోచించమని. వీళ్ళు దేవుళ్ళకి ఆఫర్లు ఇస్తారండి. క్రికెట్ బెట్టింగ్ లో కోట్ వస్తే లక్షిస్తానంటాడు ఒకడు, పేకాడుతూ ముక్కల్ని దేవుడు ఉంగరాలకి అద్ది మరీ ఆడతాడు ఇంకోడు. చేసేవి తప్పుడు పనులు, దానికి మళ్ళీ ఆ దేవుడు సపోర్ట్. దేవుడా నాకు బోల్డ్ లాభాలు వస్తే బోడిగుండు కొట్టిస్తానంటారు. తప్పు కదండి. నీ బాధ నాకు అర్థమైంది నాయన, కానీ అది మన ఆచారం, సాంప్రదాయం, ధర్మం ఫాలో అవడంలో తప్పే ఉంది. బాగా చెప్పారండి. మీకు ఆడపిల్లలు ఉన్నారండి? ఒక అమ్మాయి ఉంది. పెళ్ళైందండి? ఇంకా కాలేదు. ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోకండి, రేపు పెళ్ళయ్యాక పొరపాటున పిల్ల భర్త పోతే అతనితో పాటు అమ్మాయిని కూడా నిప్పులో తోసేస్తారండి. సతీ సహగమనం మన ఆచారం, ఒకప్పుడు దాన్ని కూడా ధర్మమే అన్నారండి, ఫాలో అయితే తప్పే ఉంది. కాలంతో పాటు మనం కూడా మారాలండి. అసలు మీ ఉద్దేశంలో ధర్మం అంటే ఏంటి? ధర్మాలు కాలాన్ని బట్టి మారుతుంటాయండి, కానీ నిజం అన్నది ఒకటి ఉంటుంది, అది ఎప్పటికీ మారదు. ఇందుకే మీరు అనేది ఏంటండి, ఈ మతాలు ధర్మాలు మనకు అక్కర్లేదంటారా? నా ఉద్దేశంలో మనిషి మతాన్ని బతికిస్తుంటే ఆ మతం మనిషిని చంపుతుంది. అయితే చేతగాని వాడినైనా చేస్తుంది, లేదా వాడి చేతులు ఆయుధాన్నైనా పెడుతుంది. ఒక్కటి మాత్రం నిజం, మనిషి రాయిని కూడా దేవుణ్ణి చేస్తాడు. ఆ దేవుడే కనుకుంటే మనిషిని మనిషిని చేయమనండి చాలు. అతను చెప్పింది అక్షర సత్యం. కలిసిన మొదటి రోజే అనుకున్నా వీడు సామాన్యుడు కాదని. సార్, మన ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ ఉంది కదా. గోపాలరావు గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈ రోజుతో నాకు మా ప్రేక్షకులకి దేవుడి మీద ఉన్న దృక్పథాన్నే మార్చేశారు. కోర్టు తీర్పు ఏమొచ్చినా కానీ యువతరానికే కాదు, ఏ తరానికైనా కానీ మీలాంటి ఆలోచన ఉండాలి. ఇట్ వాజ్ అన్ ఆనర్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరోజు ఎవడో వచ్చి గ్రౌండ్ మధ్యలో రాయి పెట్టాడు సార్. రెండో రోజు ఇంకోటి వచ్చి దానికి బొట్టు పెట్టి దండేశాడు సార్. ఇప్పుడు నిజంగానే జనం గంటలు కొట్టి ముక్కులు ముక్కుతున్నారు. ఈ ఏరియాలో ఇది ఒక్కటే గ్రౌండ్ సార్, ఇది కూడా లేకపోతే మేము ఎక్కడికి ఆడుకుంటాం? వాళ్ళ చేత కాకపోతే చెప్పండి సార్, డైరెక్ట్ మా గోపాలరావు అనేతో చెప్పుకుంటాం. ఆయనతో ఎందుకయ్య బాబు, ఆయన గుడితో పాటు మా ఇళ్ళను కూడా కూల్చేస్తాడు. సరే, మీరన్నట్టుగానే చేద్దాంలే. చెప్పు సిద్ధ, స్వామి కళ్ళలోకొచ్చాడా? కళ్ళలో ఏంటి స్వామి, డైరెక్ట్ గా కళ్ళ ముందే కనపడుతున్నాడు. నేనేదో ఆశ్రమం ముందు చెప్పులు స్టాండ్ పెట్టుకుందామని వస్తే స్వామీజీని చేశారు. ఆ రోజుల్లోనే బెటరు, కనీసం దద్దోజనమైనా దొరికేది.
ఇప్పుడు మరీ కకృతిగా కక్కుసి తొట్టులో కూర్చొని ఖర్జూర పండు తింటున్నాను. నా వల్ల కాదు స్వామి, ఎలాగోలా బయటపడే స్వామి. తప్పు సిద్ధ, భక్తులకి నీ మీదున్న నమ్మకం పోతుంది. తక్కువలో భక్తులు ఎక్కడున్నారు స్వామి? మైక్ వాళ్ళు ముగ్గురు, షామియానా వాళ్ళు నలుగురు ఉన్నారు స్వామి. నేను లేచి వెళ్లిపోతే వాళ్ళు కూడా వెళ్లిపోతారు. 5 నిమిషాలకు పండు తినేవాడిని, ఆకలితో చచ్చిపోతున్నాడు స్వామి. ఇలాంటి సమయంలో ఓర్పు లేకపోతే ఆశయాన్ని ఎలా సాధిస్తావు సిద్ధ? ఓర్చుకో. నాదేవంతు స్వామి, కావాలంటే మళ్లీ వెళ్లి చెప్పులు షాండ్ పెట్టుకుంటా. బాధంతా మీ గురించే. ఇవాళ నా దాకా వచ్చింది, రేపు మీ దాకా రాదా? స్వామి, వాచ్ కాదు కానీ గాల్లోంచి ల్యాప్టాప్ తీసివ్వండి. గాల్లో మెడల్ కూడా కట్టగలిగే వారికి ల్యాప్టాప్ లెక్క స్వామి. ఇదే నా ఇల్లాలిల్లు. ఇది అమ్మాయి పుట్టిల్లు. నీ ఇల్లు నీ ఇల్లాలు దొద్ది. ఏదో ఒకటి మోక్ష, మోక్ష గట్టిగా అరువు గోపాలం. గట్టిగా అరిస్తే నేను తెలిసిపోద్ది తీరుతమ్ముడు. ఇలా కాదు గాని గేట్ దుక్కేస్తాను. ఎత్తుగానే ఉంది. ఇది నా ఒక్కడ వల్ల కాదు గాని తమ్ముడు ఇట్రా. ఏంటి చెప్పు. చిన్న సాయం, నువ్వు అలా చేయబెడితే కాలేజ్ దూకేస్తా. చేయబట్టు తమ్ముడు. నువ్వు ఎలా వచ్చావు? నేను అలాగే వచ్చాను. సరే, నువ్వు ఇక్కడే ఉండి వచ్చేస్తాను. ఓకే. మీనాక్షి, నా మీద కోపంగా ఉందా? తిట్టు, పొని కొట్టు. మొగుడు కొడితే తప్పులేదని మీ భగవద్గీతలో కూడా ఉందట. ఎక్కడ? ఇక్కడ. హలో, ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా స్వామి? హెల్ప్ చేద్దామని. దేవుడు బాబుని మన ఇంటి ఓనర్, నా ఇంట్లో నాకే షెల్టర్ ఇచ్చాడు. విన్నాను, ఉంటాను. ఏ, రమ్మంటే వెళ్తావేంటి? మన బాబు గురించే ఆలోచించాలి కదా. సరే, వాడి కోసమైనా కేసు వెనక్కి తీసుకోండి. ఇది మారదు, నూరా వెళ్దాం. ఏమ్మా ఉపాసమా? ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదమ్మా, దేవుడికి దగ్గరగా ఉండటం. నువ్వు నీ దేవుడికి దూరంగా ఉంటున్నావు, ఇక ఆ దేవుడికి ఎలా దగ్గరవుతావు? నువ్వనుకున్నట్టు మీ ఆయన దేవుడికి వెన్నుపోటు పడవట్లేదమ్మా, ప్రశ్నిస్తున్నాడు అంతే. ఆలోచించు. ఆసక్తి రేపుతున్న
జరుగుతున్న న్యాయ పోరాటం, గోపాలరావు భావాలు సమాజం మీద ప్రభావం చూపుతున్నాయి, మరి కోర్టు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా? ఈ రోజు జరిగే ఆర్గ్యుమెంట్ లో కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో వెయిట్ అండ్ సీ. ఏమండి సిద్ధయ్య గారు, ఏదో హంగర్ స్ట్రైక్ చేస్తున్నట్టున్నారు, అయిపోయిందా? అదే ఆమరణ నిరాహార దీక్ష. అంటే రాత్రి సోమవారం నా కల్లో కనపడి ఒరే సిద్ధ చాలు ఇక ఆపన్నాడు, అందుకనే ఆపా, ఆకలి కాదు. ఏమండి ఈసారి ఆయన మీ కల్లోకి వచ్చినప్పుడు ఓసారి మా కల్లో కూడా రమ్మని చెప్తారా? ఆయనతో కొంచెం మాట్లాడాలి. క్వైట్ ప్లీజ్, క్వైట్. అరే త్రాష్టుడా, నికృష్టుడా, అంత పెద్ద ఆశ్రమాన్ని స్థాపించి 600 దేవాలయాలు నిర్మించావురా, ఆర్షధర్మాన్ని కాపాడుతున్న సాధుమూర్తులం కాబట్టే దేవుడు మాతో మాట్లాడతాడు. అబ్బో, అయితే దేవుడికి పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు, ధర్మాన్ని బాగానే కాపాడుతున్నారు. 300 చిన్న గుళ్లతో కలుపుకుని 1500 మంది పూజారులు బతుకుతున్నారు తెలుసా? మరి మీ 600 ఆలయాల ముందు 800 మంది భిక్షగాళ్ళు ఉన్నారో మీకు తెలుసా సార్? వాళ్ళు మాత్రం లోపలికి రానివ్వరండి, ఎండైనా వానైనా బతుకంతా ఆ మెట్ల మీదే. రాయ్, ఎవడు చెప్పాడురా? చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు సార్. నాకు తెలిసిన పూజారికి ఆయన వేళ్లగుళ్ళలోనే పనిచేస్తుంటారు, ఆయన ఓ విషయం చెప్పారండి. గోపాలరావు గారు, మీరు కేసు గెలవాలంటే సోమవారం చెంబుడు పాలతో శివాలయానికి రండి అన్నారు. ఎందుకని అడిగితే మీరు రండి ఆ తర్వాత చూడండి అన్నాడు. వెళ్ళానండి, అక్కడ ఒక పెద్ద లైన్ ఉంది, అందరూ పాలు చెంబులు పట్టుకుని శివశివ అంటూ వెళ్తున్నారు. లోపల ఎవరైనా ఉండి పాలు తాగుతున్నారేమో అనుకున్నాను, తీరా చూస్తే ఈ పాలన్నీ తీసుకెళ్లి ఆ శివలింగం మీద పోస్తున్నారు. ఈ పాలన్నీ ఏమవుతున్నాయో తెలుసా సార్? ఆ పక్కనే ఉన్న చిన్న దారిలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. అక్కడన్నా ఎవరన్నా ఉన్నారేమో అని చూశాను, ఆ పాలన్నీ వెళ్లి మురి కాలువలో కలిసిపోతున్నాయి. టోటల్ వేస్ట్. ఆ కాలువ పక్కనే ఓ భిక్షగాడు ఉన్నాడు సార్, పాపం ఎన్ని రోజుల నుంచి ఆకలితో ఉన్నాడో తెలియదు. వాడికి ఆ పాలు తాగాలనిపించినా ఆ మురి కాలువలో నుంచి తీసుకుని ఎలా తాగలడు. అప్పుడు నా దగ్గర ఉన్న పాలు వాడికిచ్చాను. తాగి వాడు ఏమన్నాడో తెలుసా సార్? దేవుడు నిన్ను చల్లగా చూడాలయ్యా అని. అంతకంటే దేవుడు ఎక్కడుంటాడు సార్? మాస్టర్, మీరు దేవుణ్ణి నమ్ముతారే? నేనే దేవుణ్ణి. అయితే నేను పవన్ కళ్యాణ్లే. నైస్ టు మీట్ యు. మౌలానా గారు, దర్గాకెళ్ళి పూల దుప్పట్లు కప్పుతారే, అలాగే చలితో బాధపడి ఫకీర్ కప్పండి, అల్లా సంతోషిస్తాడు. చర్చిలో కొవ్వెత్తులు వెలిగిస్తారే, ఒక పేదవాడి ఇంట్లో వెలిగించండి, జీసస్ ఆశీర్వదిస్తాడు ఫాదర్. ఒక మాట చెప్పండి మహారాజ్, స్వచ్ఛమైన మనసుతో ఆరాధించే ఏ భక్తుడి పైన మీ భగవంతుడు కరుణా కటాక్షం ఉంటుంది కదా, అవునా కాదా? అవును. అయితే అమర్నాథ్ వైష్ణోదేవి యాత్రకు వెళ్తున్న బస్సులు లోయలో ఎందుకు పడుతున్నాయండి? వాళ్ళు భక్తితో భగవంతుడిని వేడుకుంటూనే వెళ్తున్నారుగా, డైరెక్ట్ గా ఆయన దగ్గరికి తీసుకెళ్లిపోయాడా? దేవుడు బొమ్మ లేని ఒక్క యాక్సిడెంట్ బండిని చూపించండి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇతను తన గారడి మాటలతో మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మిస్టర్ గోపాలరావు, ఇది మంచి చెడుల గురించి చర్చ కాదు, ఇది కోర్ట్, ఇక్కడ సాక్ష్యం కావాలి. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నారు కదండి. ఈ భీమా కంపెనీ నియమాల్ని మేము సమర్థించం. వీళ్ళు యాక్ట్ ఆఫ్ జడ్జ్ అంటే జడ్జి గారు డబ్బులు కట్టాలా? ఇవన్నీ ఆరోపణలు, ఆధారాలు కావే. అయినా పాలసీలో భగవంతుని పేరు రాసినంత మాత్రాన భగవంతుడే డబ్బులివ్వాలా? అంటే భగవంతుడే డబ్బులివ్వాలని మీరు అనుకుంటే ఆయనే మీ షాప్ కూల్చాడని రుజువు చెయ్యాలి, లిఖిత పూర్వకంగా, డాక్యుమెంటెడ్ ప్రూఫ్. ఇలా అర్థమైందా? మిస్టర్ గోపాలరావు, కోర్టు సాక్ష్యాధారాలకే విలువిస్తుంది కానీ భావోద్వేగాల్ని పరిగణలోకి తీసుకోదు. మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు సార్. ఆఖరి అవకాశంగా కోర్టు మీకు వారం రోజులు గడువిస్తోంది, అప్పటికీ సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోతే మీతో పాటు మిగిలిన వాళ్ళందరి కేసులు కొట్టివేయబడతాయి. ది కోర్ట్ ఈస్ అర్జెంట్ ఫర్ ద డే. మళ్ళీ నువ్వు కోర్టులో కనపడ్డావంటే ఉన్న బట్టలు కూడా ఊడదీయిస్తా. రిలాక్స్.
మిమ్మల్ని నమ్ముకొని కొన్ని వందల మంది ఉన్నారు సార్, చెప్పండి సార్ ఏం చేయబోతున్నారు? సాక్ష్యాలు ఎక్కడి నుంచి తెస్తారు సార్? సరే ఇప్పుడు దేశమంతా మీ మీద ఫోకస్ చేయండి సార్. నువ్వేం బాధపడకు నాన్న. అమ్మా అట్లేదు బాబు, దేవుడు న్యాయం చేస్తాడు, తప్పకుండా వస్తాడు. మళ్ళీ మొదటికొచ్చావు కదరా, అలా కళ్ళు మూసుకుని ఆడేసేలా? పావులు ఉంటాయి కదా చూసుకోవాలి. ఏంటి మిత్రమా, ఓ ఆట ఆడతావా? దేవుడితో ఆట, ఓడిపోతానని భయంగా ఉందా? ఆ ముసలాడు ఏం చేసిందని? దేవుడు అంట దేవుడు, అసలు నీకేం తెలుసు ఆ దేవుడి గురించి? మనుషులు బతుకులతో ఆడుకునేవాడు దేవుడు ఎలా అవుతాడు? సరే నేనంటే నమ్మని తీసే. 700 మంది అభాగ్యులు ఏం చేశారు? ఆ ముసలావిడ పాప ఇంకా నమ్ముతుందే? నమ్మక ద్రోహి మీ దేవుడు. ఆ భారతంలో బామ్మర్ది చేత బంధువులందరినీ చంపించాడు, ఈ భారతంలో ఇంతమందిని బాధలతో చంపుతున్నాడు. ఇది ధర్మం, ధర్మం ఇలాగే ఉంటుంది. నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలోడదీస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకుని కొట్టకుండా చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ సావాల్సిందే. భీష్ముడితో సహా అశ్వత్థామ ఒక్కడు ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు, బ్రతికిపోయాడు. అది ధర్మం. భూమి భరించాలి. భూమి మీద బాధ్యత లేనివాడు ఈ భూమి మీద బతికుండకూడదు, అదే ధర్మం. అసలు తప్పు నువ్వు చేసి దేవుణ్ణి అంటావేంటి? అయినా ఇంతమంది ఏడుపు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నీ నుంచే, నీ మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం నుంచి. నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు, నడిపించేవాడు. గెలిచేవాడు కాదు, గెలిపించేవాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక తెగింపు ఉంటేనే సరిపోదు, తెలివి ఉండాలి, తెలుసుండాలి. ఇదిగో భగవద్గీత, నువ్వు దీన్ని నమ్మవని తెలుసు, కానీ నన్ను నమ్ము. భూమి మీద మొలిచిన ప్రతి ప్రశ్నకి ఇందులో సమాధానం దొరుకుతుంది. నీలో మార్పు వస్తుంది, దారి కనిపిస్తుంది. ఇదిగో తీసుకో. ఈరోజు మనిషికి దేవుడికి మధ్య ఆఖరి పోరాటం జరగబోతోంది. ఈ పోరాటంలో గెలుపెవరితో కాసేపట్లో తెలిసిపోతుంది. మిస్టర్ గోపాలరావు, సాక్ష్యాలు ఏమైనా ప్రొడ్యూస్ చేస్తున్నారా? జడ్జి గారు, నేను అడగాలనుకున్న ప్రశ్నకు జవాబు ఇచ్చేవారు మహాజ్ఞానం అయి ఉండాలి. వెళ్ళలో అలాంటి వారు ఎవరన్నా ఉంటే కొంచెం బోన్లోకి రమ్మనండి. నేను రమ్మనదే జ్ఞానం ఉన్న వ్యక్తిని. మీరు కూర్చోండి. స్వామి, మీ పండితులు చెప్పే శాస్త్ర సంబంధిత ప్రవచనాలన్నీ నిజమేనా? 100కి 100 పాళ్ళు. అలా ఎక్కడ రాసుందండి? భగవద్గీతలో. మీరు గీతను నమ్ముతారా? అగ్నిశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తిన పురు నసుఖం సంశయాత్మన. 4వ అధ్యాయం 40వ శ్లోకం. అబ్బో, దాని అర్థమేమిటో? ఏ అజ్ఞానైతే శాస్త్రాన్ని నమ్మడో వాడికి వినాశనం తప్పదు. వాడికి భూలోకంలో కాని పరలోకంలో కాని శాంతి ఉండదు. అర్థమైందా? ఇతను చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సార్. ఏమయ్యా సిద్ధయ్య, గీతలో రాసిందంతా నీకు వచ్చా లేక ఆయన చెప్పిందాన్ని గుడ్డిగా రిపీట్ చేస్తావా? సార్, స్కూల్లో పిల్లలు వాళ్ళ ప్రేయర్ మొత్తం గుర్తుపెట్టుకోలేరండి. కళ్ళు మూసుకుని నోరాడేస్తారు.
వాళ్ళు నోరాడిస్తే ఈయన చెయ్యి ఆడిస్తాడు. సైలెన్స్. ఒరే దుర్మార్గుడా, నికృష్టుడా, ఒక సిద్ధ సాధువును అవమానిస్తున్నావు, నీకు నరకంలో కూడా చోటు లభించదురా. అంత గట్టిగా చెప్తున్నారు, అక్కడ కూడా మీ ఆశ్రమాలు ఓపెన్ చేశారా ఏంటి? సైలెన్స్ సైలెన్స్. నన్ను అవమానిస్తావురా, నన్ను అవమానిస్తావురా. రిలాక్స్. ఆర్డర్ అయితే సమిటి ప్లీజ్ బిసిట్ సమిటి కూర్చోండి కూర్చోండి ప్లీజ్. దుఃఖేష్వన ద్విఘ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ముని రుచ్యతే. రెండవ అధ్యాయం 56వ శ్లోకం. సుఖదుఖాల్లో ఒకేలాగుంటూ కోపాన్ని కోరికల్ని జయించి ప్రతి జీవిలోనూ పరమాత్ముని చూడగలిగిన వాడే సాధువు అవుతాడు. వీళ్ళ సార్ భగవద్గీత నేర్పించేది రెండు మాటలనేసరికి కొట్టడానికి వచ్చాడీనా? ఇదేనా మీ సిద్ధి సిద్ధేశ్వర్ గారు? ఇక్కడ సమస్య సిద్ధేశ్వర్ సిద్ధి గురించి కాదు గోపాలరావు, భగవంతుడే నీ షాప్ కూల్చేశాడన్న ప్రూఫ్స్ గురించి. ప్రూఫ్స్. రిలాక్స్ రిలాక్స్. స్వామీజీ నాకు విషయం చెప్పండి, భగవంతుడే భగవద్గీత చెప్పాడా? అవును. అయితే అందులో చెప్పిందంత నిజమేనా? ప్రతి అక్షరం. కొంచెం ఆయన చెప్పింది నోట్ చేసుకోండి యువర్ ఆనర్. ఏతద్యోనీని భూతాని సర్వాణి త్రిపదారయ అహం కృత్నస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. ఇది విన్నారా? భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో స్వామి చెప్పిన మాట. బోధించేవాణ్ణి కదా, తెలుసా అని అడిగి బాధించవచ్చా? ఇప్పుడు మిమ్మల్ని బాధ పెడితే నాకు కొరిగేదేం లేదు, గాని దాని అర్థం ఏమిటో చెప్పండి. కోర్టు వింటుందట. నా నుండే పంచభూతాలు పుడుతున్నాయి, సృష్టి ఆరంభమైన అంతమైన కారణం నేనే. మీరా? దేవుడు. ఆహా, ఇదిగోండి నోట్ చేసుకోండి సార్. ఈ కేసుకి సంబంధించినంత వరకు గీతలో ఆయన వాంగ్మూలం చాలా స్పష్టంగా ఉందండి. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవః ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. 9వ అధ్యాయం 18వ శ్లోకం. అంటే ఈ సృష్టికి అతి గతి ఆధారం అడ్రస్ అన్ని నేనే, పునాది నేనే, ప్రళయాన్ని కూడా నేనే, సృష్టించేది నేనే, నాశనం చేసేది నేనేనని ఆ భగవంతుడు చాలా క్లియర్ గా చెప్పాడు సార్. మీరడిగిన డాక్యుమెంటెడ్ ప్రూఫ్ రాతపూర్వకంగా. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవద్గీత అనే పుస్తకంలో ఉన్న వాక్యాలు వినిపించి సాక్ష్యాలంటే ఎలా చెల్లుతుంది సార్? దీని మీద శ్రీకృష్ణుడి సిగ్నేచర్ ఏమైనా ఉందా? అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అని ఏ గీత మీద మీరు ప్రమాణం చేయిస్తారో ఆ గీతనే చల్లదంటారేంటి? ఇదే మాట ఖురాన్ లో కూడా ఉంది సార్. తౌహీద్ అర్రుబీబియా అంటే వ్యవహారాలన్నీ నడిపించే ప్రభు అల్లా మాత్రమేనని దాని అర్థం. ఏ సహీ బాత్. ఈ భూమి మీద ఏమి జరిగినా అది అల్లాహు తాలా వల్లనే. ఇలాంటిది బైబిల్లో కూడా ఉంది సార్. చాప్టర్ 54 వర్స్ 16. ఐ హూ క్రియేటెడ్ హావ్ ఆల్సో క్రియేటెడ్ రివిజర్ టు డిస్ట్రాయ్. జడ్జి గారు వీటన్నిటికీ అర్థం ఒక్కటే, భగవంతుడి వల్లనే నా షాప్ కూలిపోయింది. అదే యాక్ట్ ఆఫ్ గాడ్. ఎవరైతే ఆయన వల్ల నష్టపోయి బాధలు పడుతున్నారో వాళ్ళకి నష్టపరిహారం ఆ భగవంతుడు ఇవ్వాల్సిందే. కూర్చోండి కూర్చోండి ప్లీజ్. లేదా ఆయన కలెక్షన్ ఏజెన్సీ ఇవ్వాలి. మీరు అడిగిన వాటికి సాక్ష్యాలతో నిరూపించాను, ఇక న్యాయం మీరే చెయ్యాలి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇతను కేసును తప్పుదో పట్టిస్తున్నాడు. ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ యువర్ ఆనర్.
ఏంటని అబ్జెక్షన్? దేవుడు నా నిరూపిస్తే మా ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కదా. రిలాక్స్ బాగుంటారు తండ్రి. ఇక్కడ ధర్మం నశిస్తుంది, అధర్మం గెలుస్తుంది. వీడి ప్రాణాలు తీసి ప్రాయశ్చిత్తం చేసుకునే శక్తి నాకివ్వు. ఎందరో బాధితులకు ప్రతినిధిగా నిలబడి న్యాయం కోసం పోరాడుతున్న గోపాలరావు మీద ఈ రోజు న్యాయదేవత ముందే ఒక గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఈ రోజు న్యాయ వ్యవస్థకి బ్లాక్. లోపలికి ఎవరు వెళ్ళకూడదు. నేను భార్యనండి. లోపలికి ఎవరిని రానివద్దన్నారమ్మా, వెళ్ళి డాక్టర్ గారిని కలవండి. నేను చెప్పేది అర్థం కావట్లేదా? నేను ఆయన భార్యని. ఆయనకి ఎలా ఉంది డాక్టర్? హీస్ ఇన్ క్రిటికల్ కండిషన్. బ్లడ్ చాలా ఎక్కువ పోవటం వల్ల ఆయన కోమలోకి వెళ్ళిపోయారు. అతని పోరాటం పరమాత్మని మీద కాదు, పద్ధతి మీద, దేవుణ్ణి రాయని చేసిన మూర్ఖత్వం మీద. మనుగడ మర్చిపోతున్న మానవ జాతికి మార్గం చూపించడానికే ఆ భగవంతుడి తన్ని పుట్టించాడేమో అనిపిస్తుంది. గోపాలరావు అవధూత, హీస్ మెసెంజర్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ. అతను చెప్పిందే నిజం చేస్తే భగవాన్ గోపాలరావు బాబా అర్థం కాలేదా? వాడు దేవుడైతే భక్తి బ్రతికుంటుంది. మనవే వాణ్ణి దేవుణ్ణి చేస్తే ఆ భక్తి మన కాళ్ల దగ్గరుంటుంది. వాడెందుకు ఒప్పుకుంటాడు స్వామి? ఉంటేగా వాడు దేవుళ్ళో కలిసిపోతాడు, దేవుడు మనలో కలిసిపోతాడు. సర్వం స్వాహ అహం బ్రహ్మాస్మి. మత గురువులు గోపాలరావుని అవతార పురుషుడిగా గుర్తించి యాక్ట్ ఆఫ్ గాడ్ లాస్ కింద బాధితులకు రావాల్సిన నష్టపరిహారంగా 500 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. హీస్ ఆన్ వెంటిలేటర్, ట్రస్ట్ ఇన్ గాడ్. Thank you.
కూర్చోమా లే. నువ్వు ఆ తమ్ముడు నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు? ఇంతకీ కోర్టు తీర్పు ఏమైంది? గెలిచే ఉంటానులే తమ్ముడు, ఇక నేను పోయినా పర్వాలేదు. నువ్వు చావుకి దగ్గరగా ఉన్నా నీ కాన్ఫిడెన్స్ అవ్వట్లేదయ్యా. నచ్చా మిత్రమా, నిజాయితీగా మాత్రం పొగరుండాలే. అవును గోపాలం, నేను నీ దగ్గరికి వస్తే నువ్వు నా దగ్గరికి వస్తానంటావేంటి? అక్కడేం పనయ్యా నీకు? పోయేటప్పుడు కూడా నమ్మించేవాడు దేవుడే తమ్ముడు, నువ్వు దేవుడివే. గోపాలరావు వెళ్ళిపోతున్నాడు, చివరి రోజులు నా పక్కనున్నావు, చాలా థ్యాంక్స్ తమ్ముడు. నీకేం కాలేదు గోపాలం, కావాలంటే చూడు. కొందరు నేను లేననుకుంటారు, ఇంకొందరు నేను ఉన్నాననుకుంటారు. నువ్వు ఎవరని నన్ను ప్రశ్నించావు, రా. రోజు క్యాలెండర్స్ మీద, గూగుల్ వాల్ పేపర్స్ మీద నన్ను ఎలా చూస్తున్నారో అలాగే కనిపించాను కదయ్యా. ఇంకా నమ్మవా? నన్ను ఆడించింది, నడిపించింది, గెలుపు నాకు నేర్పించింది నువ్వేనా? నీ మీద కాళ్ళు పెట్టాను కదయ్యా, పాపం కాదు. నువ్వు నా స్నేహితుడివి గోపాలం, నా నిజమైన భక్తుడు. నేను నీ భక్తుడినా? నంబర్ వన్ నాస్తికుడిని కదా కృష్ణ, ఎప్పుడూ నిన్ను నమ్మలేదు, కనీసం ఒక దండం కూడా పెట్టలేదు. దండం పెట్టకపోతేనే అన్నం పెట్టి ఆకలి తీర్చావుగా. నీ ఆకలి నేను తీర్చానా? అవును గోపాలం, నీళ్ల పాలవ్వాల్సిన అన్నం ముద్దలో నీకు సాధువు కడుపాకలు కనిపించింది అప్పుడు. నీ షాప్ ఎదురుగా ఉన్న ముసల్మాన్కి సాయం చేసావి అప్పుడు. ఆ సాధువులో ఉంది నేనే, ఈ ముసల్మాన్లోనూ ఉంది నేనే. ఇప్పుడు నువ్వు అండగా నిలబడ్డ ఆ నిర్భాగ్యులందరిలోనూ ఉంది నేనే. నువ్వు పిలిస్తే పలుకుతావంటేనే నమ్మలేదు, పిలవకపోయినా వస్తావని తెలిస్తే నిన్నన్ని మాట్లాడేవాడిని కదయ్యా. గోపాలం, వాళ్ళంతా నిన్ను శిలల్లో సిలువల్లో చూస్తున్నారు గాని మనుషుల్లో చూడడం మానేశారయ్యా. నువ్వు చూసావు, అందుకే వచ్చావు. ఈ కృష్ణ మాయ నాకు అర్థం కాలేదయ్యా. నేను కృష్ణుణ్ణి కాబట్టి మాయలు చేశాను, మాయలు చేస్తాను కాబట్టి కృష్ణుణ్ణి కాదు. కానీ ఈ జనం ఈ మాయల కోసమే నన్ను నమ్ముతున్నారు. అయినా నేను ఎక్కడ లేను, సమస్త విశ్వంలో ప్రతి అణువులోనూ ఉన్నాను కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఈ మతాలు మందిరాలు ఎందుకు సృష్టించావయ్యా? నేను మనిషిని మాత్రమే సృష్టించాను మిత్రమా, వారికి జ్ఞానాన్నిచ్చాను, వారి నిర్ణయాలు వారే తీసుకునే స్వేచ్ఛనిచ్చాను. తెలిసి తెలియని వయసులో అమ్మతో ఆడే అబద్ధాలు ఆనందం ఉంది, ఆ స్వేచ్ఛ. ఒకడు తను ప్రేమించిన అమ్మాయి కోసం చేసే చిన్న చిన్న తప్పులో సరదా ఉందిగా, ఆ స్వేచ్ఛ.
మంచి చెడులు తెలుసుకుని క్షమించే గుణంలో అనుభూతి ఉందే ఆ స్వేచ్ఛ. స్వేచ్ఛనిచ్చాను కాబట్టే మనుషులయ్యారు మిత్రమా, లేకపోతే మర మనుషులయ్యేవారు, రోబాట్స్. కానీ మీరు ఆ స్వేచ్ఛని స్వార్థానికి వాడుకొని కులం, మతం, ప్రాంతం రకరకాల వైషమ్యాలతో కొట్టుకుంటున్నారే, తుచ్చం. నువ్వు నెల రోజులుగా కోమాలో ఉన్నావు, ఏం జరిగిందో చూడు. గోపాలరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మరోవైపు గోపాలరావు దేవుడని జనం చర్చించుకుంటున్నారు. ఏంటిదంతా చూడు. మత గురువులు గోపాలరావుని అవతార పురుషుడిగా గుర్తించి యాక్ట్ ఆఫ్ గాడ్ లాస్ కింద బాధితులకు రావాల్సిన నష్టపరిహారంగా 500 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. మీరే స్వయంగా డబ్బులు అందజేయండి అని స్వామి వారు ఆదేశించారు, ఇచ్చేశాం. మీకెవరు చెప్పారు ఆయన భగవంతుడని? మీ మృత్యువు ఎప్పుడో మీలో ఎవరికైనా తెలుసా? విజయదశమి రోజు శరీరాన్ని వదిలేస్తున్నాను లీలాధర అని గోపాలరావు బాబా స్వయంగా చెప్పారు. భగవాన్ సాయిబాబా కూడా అదే రోజున సమాధి అయ్యారు. గోపాలరావు బాబా, గోపాలరావు బాబా, గోపాలరావు బాబా. గోపాలరావు పక్కపేట ఖాళీగా ఉందంట, నీకోసం రిజర్వ్ చేయించిన. గోపాలరావు మీద 4 కట్టుకథలు చెప్పి మార్కెట్ లో పెడితే జనం దాన్ని 40 చేస్తారు. నిన్న రాత్రి డ్యూటీలో కుర్చీలో కూర్చుని కునుకు పాటలు పడతానండి. చెంప మీద దడేలమన దెబ్బడింది, కునుకు పని లేచాను. డ్యూటీలో ఉండగా నిద్రపోవడం తప్పు కదరా అని గోపాలరావు నాకు ఆయుష్ అండి. అంటే ఎదురుగుండా గోపాలరావు అనే ప్రత్యక్షమయ్యాడు. 10 అడుగులు, 100 అడుగులు, 1000 అడుగులు పెరిగిపోతున్నాడు. గోపాలరావు అనే దేవుడు. మా గురువుగారు రాత్రి కల్లోకి వచ్చారు. శంఖ చక్ర పద్మ గదాధరుడులా దర్శనమిచ్చారు. నేను విష్ణుమూర్తి 11వ అవతారం అని స్పష్టంగా చెప్పారు. నాకైతే గోపాలరావు బాబా అలా కాల్లో స్కూటర్ మీద వెళ్తూ కనిపించారండి. సడన్ గా ఆకాశంలో స్కూటర్ ఆగిపోయిందండి, పెట్రోల్ అయిపోయిందేమో అనుకున్నాను. చూస్తుండగానే ఆ దేవుడు కాల్లో మాయమైపోయాడు. గోపాలరావు భాయ్ ఖుదా కా బందా హై. అవును, ఆయన దేవుడు. విజయదశమి రోజు వెంటిలేటర్ స్విచ్ ఆఫ్ చేయగానే ఆ గోపాలరావు కథ మూసిపోతుంది. కానీ స్వామీజీ ఈసారి నాకు బాగా ఖర్చు అయింది. 500 కోట్ల బీమా కంపెనీకి, 1 కోటి రూపాయలు డాక్టర్కి, ఇది కాకుండా వాడి గుడి కట్టించడానికి ఒక ఖర్చు. మనుషుల్ని దోచుకోవడానికి కోట్లు ఖర్చు పెడతారు, దేవుణ్ణి దోచుకోవడానికి ఆ మాత్రం ఖర్చు పెట్టారా రాయుడు గారు? వన్ టైమ్ ఇన్వెస్ట్మెంటే కదా రాయుడు గారు, 1 ఇయర్లోనే మీకు రికవరీ అయిపోతుంది. అయినా మార్కెట్ లో కొత్త దేవుడు వచ్చి చాలా కాలమైంది. గోపాలరావు దివ్య తిథి కోసం భక్తులు పోటెత్తారు. ఆయన మహాసమాధిని, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న తేజో విగ్రహాన్ని చూసి తరించడానికి భక్తులు తరలి వస్తున్నారు. గోపాలరావు బాబా సమాధి పనుల్ని లీలాధర్ స్వామి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఏంటి కృష్ణ ఇదంతా? నువ్వు వాళ్ళ వ్యాపారం దెబ్బతీసావు, వాళ్ళు నిన్నే వ్యాపారంగా మార్చుకున్నారు. నీ పేరు మీద గుళ్ళు కూడా కట్టిస్తున్నారు. 1 సంవత్సరంలోనే 500 కోట్లు సంపాదించాలని వాళ్ళ ఎస్టిమేషన్. మరి ఇదంతా నువ్వు ఆపచ్చు కదా? మిత్రమా, నేను ఆపాలనుకుంటే కురుక్షేత్రమే జరిగేది కాదు. నేను ధర్మం వైపు నిల్చుంటాను అంతే. ఈ యుద్ధం నీది, నిర్ణయం నీది, స్వేచ్ఛ. భగవాన్ సజీవంగా ఉన్న కాలంలో మనము ఉన్నా, భగవాన్తో మాట్లాడా, పోట్లాడా, ఆయన పీల్చిన ఊపిరే మనము పీల్చామే, ఇదంతా మన పూర్వజన్మ సుకృతం. గోపాలరావు బాబాకి, గోపాలరావు బాబాకి, బాబా గోపాలరావు బాబాకి. భగవాన్కి హాస్పిటల్ అవసరమా? అక్కర్లేదు. ఆయనకి మరణం ఉంటుందా? ఉండదు. ఇదంతా ఆయన లీల. ముకుందా మురారి గోవిందా గోపాల ఆనంద గోపాలరావు బాబాకి. పోయాడా? కనపడకుండా పోయాడు స్వామి. ఏమైంది? ఏమైందంటి నా కమండనం, వాడక్కడ లేడంట, సీసీ కెమెరాలో కూడా కనపట్టలేదంట. అలా జరగకూడదు సిద్ధ. సన్నాశాసం వేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? వాడెక్కడికి వచ్చాడంటే మనకి సమాధులు కడతాడు.
గోపాలరావు బాబాకి, గోపాలరావు బాబాకి, గోపాలరావు బాబాకి. ఎంత క్లియర్ గా చెబుతుంటే అర్థం చేసుకోండి ఏంటి స్వామి, మీరేంటి స్వామి నవ్వుతున్నారు? ఈ జనం ఆరాటం చూస్తుంటే నా పెట్టుబడి అంతా 6 నెలల్లో తిరిగి వచ్చేసేలా ఉంది స్వామి. వాడు బతికే ఉన్నాడు స్వామి. అవును బతికే ఉన్నాడు, ఈ జనాల గుండెల్లో బతికే ఉన్నాడు, వీచే గాల్లో బతికే ఉన్నాడు, రేపు మనకు వచ్చే లాభాల్లో బతికే ఉన్నాడు స్వామి. గోపాలరావు బాబాకి జై. ఆల్ అవుట్. వెళ్ళు. నువ్వురావా? నువ్వు లేవా? గోపాలం, నీ సంకల్పం మీద నీకు నమ్మకం ఉంటే సమస్త విశ్వం నీ వెంటే ఉంటుంది. వెళ్ళు, వెళ్ళవయ్యా. ఏంటి లేదు, చాదస్తాం. నువ్వు గెలవాల్సింది ఇక్కడ కాదు మిత్రమా, అక్కడ వెళ్ళు. గోపాలరావు బాబాకి. హలో, ఏంటి పారిపోయాడా? మరి మీరు, మరి ఆడు దరిద్రులారా, ఆ గోపాలరావు బతికి ఉన్నాడంట. ఒరే బుద్ధి తక్కువ వెదవా, నేను బతుకుండా అదే కదరా. వాడికి చెబితేనేమో బాబాకి జై బాబాకి జై, నువ్వేమో గాలిలో ఉన్నాడు దూల్లో ఉన్నాడు అరుస్తున్నావు. నేను ఎడుగు చెప్పుకోవాలరా? మరి 500 కోట్ల సంగతి ఏంటి? వెళ్లి వాడిని అడగరా, గాలిలో తీసి నీ చేతిలో పెడతాడు, పెట్టించుకోపో. గురుగారు వీళ్ళు నన్ను భయపెట్టి. నాకంతా తెలుసురా. ఆగిపోయారే అనండి. గోపాలరావు బాబాకి జై, గోపాలరావు బాబాకి జై. మీరు కనిపెట్టిన కొత్త దేవుడు నేనేగా. బాబాకి జై, బాబాకి జై. వాళ్ళు చెప్పడం మీరు నమ్మడం, నన్ను దేవుడిగా మార్చి వ్యాపారం కూడా మొదలెట్టేశారుగా. బాబాకి జై, బాబాకి జై. నా స్నేహితుడు ఒకటి చెప్పాడు, మీరు మనస్ఫూర్తిగా నమ్మితే భగవంతుడు కనిపిస్తాడని. మనిషిలో వెతికితే కనిపిస్తాడు, మనిషిలో మాత్రమే, ఇలాంటి రాతి బొమ్మల్లో కాదు. ఇక నుంచి వీళ్ళ ఆశ్రమాలకు వెళ్ళడం గాని, వీళ్ళ దయను పొందడానికి డొనేషన్స్ ఇవ్వడం గాని చేయొద్దు. ఇదే వీళ్ళకి పెద్ద శిక్ష. వీళ్ళని వదిలిపెట్టకూడదు. వీళ్ళు మనల్ని మోసం చేశారా? ఎవరిని వదలకూడదు, అందరినీ నలిగి పాతేయాలి. ఆగండి, 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 ఆవేశపడకండి. నేను చెప్పేది వినండి. ఆగండి, ఆగండి, ఆగండి. వీళ్ళని చంపితే ఏమొస్తుంది? వీళ్ళు కాకపోతే ఇట్లాంటి వాళ్ళు ఇంకొందరు వస్తారు. వీళ్ళని తయారు చేసింది ఒకటి ఉంది, అదేంటో తెలుసా? మీ బలహీనత. అది 10 తలల రావణాసురుడిలా ప్రతి మనిషిలోనూ బతుకుంటుంది. దాన్ని తగలబెడితే ప్రతిరోజు విజయదశమి. వీళ్ళని వదిలేయండి, వెళ్ళండి. దేవుడా, గోపాలరావు భక్తి శ్రద్ధలు వ్యసనంలాంటివి, ఒక్కసారంటుకుంటే అంత తేలిక వదిలించుకోలేరు. నువ్వు చూస్తున్న ఈ జనం, దే ఆర్ నాట్ గాడ్ లవింగ్ పీపుల్, దే ఆర్ గాడ్ ఫియరింగ్ పీపుల్.
వీళ్ళకి దేవుడంటే భక్తి కాదు, భయం. ఈరోజు కాకపోయినా రేపు వీళ్ళు మళ్ళీ మా ఆశ్రమాల్లో కనిపిస్తారు. నిర్భయీభవ. నీ మీద నా కోపం లేదు తమ్ముడు. నీ నమ్మకం మంచిదే, కానీ నువ్వు మంచిని నమ్మలేదు. నువ్వు అనుకున్నట్టే జరిగింది కృష్ణ. కృష్ణ, కృష్ణ, ఎవరిని వెతుకుతున్నావు మిత్రమా? చెప్పానుగా నేను అన్ని చోట్ల ఉంటాను, నీకు అందరిలో కనిపిస్తుంటాను, నీలో ఉండి నిన్ను చూస్తుంటానని. ఆ కీచెన్ ఏం చేసుకుంటావు గోపాలం? తాయితి కట్టుకుంటావా? నువ్వు నీలా ఉండు గోపాలం, నీలాగా ఉండు. ఏమండి, ఎవరితో మాట్లాడుతున్నారు? నీ కృష్ణుడితో. ఎక్కడ? ఇక్కడ. ఏం కాలేదు, అంతా బాగానే ఉంది. అవును, ఇందాక నన్ను చూసి ఆ రౌడీలు ఎందుకు పారిపోయారు? నేను అలా కనపడ్డానా? వాసుదేవ గోపాలకృష్ణ ఫ్రమ్ గోకుల్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం మిత్రమా.